రామాయణం అందరికీ తెలిసిన కథే. ఎందుకుని అంటే రాముని చరిత్ర ఆబాల గోపాలం ఇరిగిన కథ. ఎవరికి తెలియదు? హిమాలయాల వరకు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన కథే. రాముడు మనవాడు, రామయ్యని మన తండ్రిగా, సీతమ్మను మన తల్లిగా భావించమని త్యాగరాజస్వామి గారే చెప్పారు. అలా భావిస్తున్నాం కాబట్టి వారి కథలు మనందరికి తెలుసు. కానీ వారి కథల వెనుక ఉన్నటువంటి అంతరార్థం, ఆ రామాయణ గాథా సుధలు ఆస్వాదించిన తర్వాత ఆ ఆస్వాద సారంగా మనకు అందేటువంటి ఒక ఆదర్శం, లేదా దానివల్ల కలిగేటువంటి ఒక స్ఫూర్తి, అంటే మనం జీవితంలో అదిగో ఆ విధంగా మనం కూడా ప్రయాణం చేయాలి, రాముల వారిలాగా మనం కూడా ఉండాలి అని అనుకునేటువంటి ఒక స్ఫూర్తి కోరుకున్నారు మహర్షులు. ముఖ్యంగా దానికోసం ఎన్నిసార్లు విన్నా వినవచ్చు మనం. మరల నిదేల రామాయణం వన్నచో ప్రపంచకమెల్ల తినుచున్న ఎన్నమే తినుచున్నదిన్నాళ్ళు అన్నాడు ఆయన. అక్కడ అన్నము ప్రతిరోజు ప్రతిరోజు అంటాడు, ప్రతి పూట తింటున్నాం మనం. ప్రతి పూట అన్నం తింటున్నా, ఏ పూటకు ఆ పూటే దాని రుచి దాందే. చేసిన సంసారం ఇది చేస్తున్నది నాడు. ఆయన పద్యం రామాయణ కల్పవృక్షంలో ఆయన సమర్థించుకున్నాడు. రామాయణాలు చాలా ఉన్నాయి కదా, ఎందుకు రాస్తున్నావు అంటే. అయితే ఈ సంసారం చేస్తున్నారు, తినుచున్న అన్నమే తినుచున్నది, ఇవన్నీ కూడా సరే ఆస్వాదనము లేకపోతే భోగానికి సంబంధించింది. విన్న రామాయణమే ఎందుకు వింటున్నావు అంటే దానిలోని కావ్యమాధుర్యంతో పాటు ధర్మస్ఫూర్తి కూడా మర్చిపోతూ ఉంటాం కదా మనం. ఇప్పుడు విన్నాము, వెళ్ళాము, మళ్ళీ మామూలే మన పరిస్థితి, మనకి మన జీవన విధానంలో మరపు వచ్చేస్తుంది, మనము మళ్ళీ కొన్ని తప్పులు చేయవచ్చు. కానీ ఎప్పటికప్పుడు, అందుకే దీనికి పైన రాసుకున్నాం క్యాప్షన్ కింద, ప్రతి క్షణం ధర్మస్ఫూర్తి కోసం మళ్ళీ మళ్ళీ విందాం శ్రీరామ గుణవైభవం అని. ఎందుకంటే ప్రతి క్షణము కూడా ఆయన గుర్తు చేసేటట్టుగా విందాం. అటువంటి ధర్మస్ఫూర్తిని కలిగించేటువంటి మహోజ్వల ఘట్టాలు రామాయణంలో ఒక్కొక్క కాండలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. బాలకాండ దాటి మనం అయోధ్యాకాండలోకి వెళ్ళగానే అయోధ్యాకాండ చాలా ధర్మ వివేచన గౌరవం కలిగింది, బరువైనది. ఎందుకంటే అయోధ్యాకాండలో రామచంద్రుల వారి యొక్క ధర్మనిష్టకు పరీక్షలు ఉన్నాయి. అక్కడ పరీక్షలు ఎవరో పెట్టలా, ఆయనంతా ఆయన పెట్టుకున్నారు పరీక్షలు. పెట్టుకుని ఆ పరీక్షల్లో ఆయన నెగ్గి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తే మనం ఇలా ఉండాలి అని మనకి నేర్పాడు ఆయన. అది మానవుడి జీవితంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తే ఇట్లా ఆ పరీక్షలో నెగ్గి ధర్మాన్ని రక్షించుకోవాలి అని చెప్పాడు ఆయన. అలాగే అయోధ్యాకాండలో పితృభక్తిని ఏ విధంగా వ్యక్తం చేయాలి అనేది కూడా నేర్పాడు. తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరు ప్రధానము అనే ఒక పోటీ వస్తే ఎటువైపు మొగ్గు చూపి తల్లిని కూడా ఎలా గౌరవించాలో నేర్పాడు. ఇలా అయోధ్యాకాండలో కీలకమైనవి ఎన్నెన్నో కనిపిస్తాయి. తరువాత దశరథ మహారాజు యొక్క బలహీనతలు కూడా ఇక్కడ ఒక పరాకాష్ఠకి తీసుకువెళతాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆయన ఉండడు కాబట్టి కనిపించడు. అలాగే దశరథ మహారాజు ముగ్గురు రాణుల యొక్క వ్యక్తిత్వాలు కూడా చాలా విశిష్టంగా కనిపిస్తాయి. ముగ్గురు మూడు రకాలు. మళ్ళీ అయోధ్య తరువాత వారితో మనకి సంబంధం లేదు, కథలో వారు కనిపించరు. ఇవన్నీ ఆలోచిస్తే అయోధ్యాకాండ దశరథుని యొక్క అంతఃపురానికి, శ్రీరామచంద్రుని యొక్క వ్యక్తిత్వానికి ఒక కీలకమైనటువంటి ఘట్టం కాండ ఇది, అయోధ్యాకాండ. మనము మొట్టమొదట్లోనే అయోధ్య క్షేత్రం ధర్మక్షేత్రమని, అయోధ్య గెలిచిందని అక్కడ దాదాపుగా అయోధ్యాకాండలో అన్ని అంశాలు కూడా నేను స్పృశించేశాను పాదుకా పట్టాభిషేకం దాకా. ఎందుకంటే అయోధ్య
ధర్మం విషయంలో అందరూ ఓడిపోయిన ఆఖరికి రామచంద్రమూర్తి కూడా తన యొక్క ధర్మనిష్టలో తన పాదుకలు ఇచ్చి కొద్దిగా ఆయన భరతుడికి అలాగే మరి అయోధ్య నగరాన్ని పవిత్రం చేయడానికో లేకపోతే లోకాన్ని అనుగ్రహించో తన పాదుకలు ఇచ్చి ఆయన కూడా ఒక రకంగా ఆయన ఓడిపోయాడేమో అనిపించే స్థితిలో అయోధ్య మాత్రం గెలిచింది. ఎందుకు అంటే ధర్మము చెడకుండగా ఇక్ష్వాకు సంప్రదాయంలో జ్యేష్ఠుడు రాజు కావాలనేటువంటి ఒక ధర్మం ఒక మనుస్మృతి యొక్క నియమం అక్కడ నిలబెట్టుకుని అది ముక్తి క్షేత్రాలలో కూడా ధర్మం ద్వారా ముక్తిని పొందవచ్చు అనే సందేశాన్ని ఇచ్చే ఒక గొప్ప ధర్మక్షేత్రంగా యుగయుగాలుగా నిలిచిపోయేటట్టుగా ఉంది అని చెప్పుకున్నాం. ఇటువంటి పరంపరలో ఈ కథల్లో అయోధ్య నగరంలో రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి 12 ఏళ్ళు గడిపాడు వివాహమైన తరువాత. అంటే దాదాపుగా ఆయనకి 25వ ఏట వనవాసానికి వెళ్ళినట్లుగా మనకి వ్యాఖ్యాతలు చెప్పారు. ఈ 12 ఏళ్లలో రామచంద్రమూర్తి చూపినటువంటి రాజధర్మాలు గొప్పవి. రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైన తరువాత రాజ్య పరిపాలన ఎలా చేశారు అనే విషయంలో మనకి ఉత్తరకాండలో పెద్దగా వర్ణనలు ఉండవు. ఉత్తరకాండలో ఎక్కువగా పూర్వ చరిత్రలు ఉంటాయి. హనుమంతుడి చరిత్ర, రావణాసురుడి పూర్వ చరిత్ర ఇవన్నీ మనకు కనిపిస్తాయి. రామచంద్రమూర్తి అనుసరించినటువంటి రాజధర్మ మార్గం ఉందే అది పట్టాభిషిక్తుడైన తరువాత ఎలా ఉందో అక్కడ కనిపించదు. ఎందుకని అంటే అయోధ్యాకాండలో ఈ 12 ఏళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్నాడు అని అనుకోవటానికి వీల్లేదు. తండ్రి గారికి చక్కటి సహాయం చేశాడు పరిపాలనలో, ఆయన వెన్నంటి ఉన్నాడు. ఒక రకంగా రామచంద్రమూర్తి దశరథుల వారి పక్షాన పరిపాలనలోని మెలకువలన్నీ నేర్చుకోవటము, తనదంటూ ఒక ధర్మ మార్గాన్ని బోధించటం ఈ లోకానికి కూడా జరిగినాయి. ఇక్కడ అది గొప్పదనం. కాబట్టి అయోధ్యాకాండ అధ్యయనం వల్ల రామచంద్రమూర్తి యొక్క ఉత్తమ పరిపాలక గుణాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక ప్రమాణం. ఇక్కడ అయోధ్యలో హాయిగా విహరిస్తున్నారు సీతారాములు. అది వారి యొక్క గృహస్థ జీవన మాధుర్యం. అదే సమయంలో రామచంద్రమూర్తి ఏ విధంగా తండ్రి యొక్క పరిపాలనలో ఆయన భాగస్వామి అయి ప్రవర్తిస్తున్నారు, ఒక ఉత్తముడైన పరిపాలకుడు ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం పరిశీలించాలి. దశరథుడు పరిశీలిస్తున్నాడు రాముణ్ణి, తన కుమారుడు ఏ విధంగా ఉన్నాడని. భరతుడు శత్రుఘ్నుడు యుధాజిత్ అంటే తన మేనమామైన యుధాజిత్తో కలిసి వాడు కేకయ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు వాళ్ళు, ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఉన్నారు. ఇప్పుడు రాముల వారు ఎలా ఉన్నాడు అంటే ఆయన గుణగణాలన్నీ కూడా ఈనాడు ఆధునికంగా ఉన్న పరిపాలకులు ఎంతో నేర్చుకోవలసిన గుణాలు ఇవన్నీ కూడా. అది అందుకని ఇప్పుడుని కాదు, ఇక ముందు కాలాల్లో కూడా రామచంద్రమూర్తి యొక్క గుణములే ఉత్తమ పరిపాలక గుణాలుగా ఆదర్శప్రాయంగా నిలిచే గుణాలు. రాముడు అయోధ్యలో ఏ విధంగా ఉన్నాడంటే నచాన్రుత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే నచ అనృత కథ. ఎవడికో మెప్పు కోసం ఆయన అసత్యాలు ఏనాడు పలికేవాడు కాదు. ఇది చాలా అవసరమైనది. విద్వాన్ అన్ని శాస్త్రాలలోనూ చక్కటి పాండిత్యం ఉంది. అన్ని శాస్త్రాలు అంటే ఒక రాజైన వాడు ఒక పరిపాలకుడైన వాడికి అన్ని శాస్త్రాలు తెలియాలి. వాడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలి అంటే ఒక తీర్పు ఇవ్వాలంటే ఆయనకి న్యాయాధికారులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది కూడా నిజమా కాదా అని ఈయన పరిశీలించాలి అంటే దాని మీద ఒక పరీక్ష దృష్టి పెట్టాలి అంటే ఈయనకి తెలియాలి శాస్త్రాలు. అందుకని సర్వశాస్త్ర విధుడు కావాలి పరిపాలకుడు ఇప్పుడు కూడా. అంటే
మనం సలహాదారులు ఒక 25 మంది 30 మంది వేసుకున్నాం అనుకోండి, వాడేం చేస్తున్నాడో మనకు తెలియాలిగా. ఇది చాలా అవసరం. ఎవరికైనా ఒక 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 స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యాడు అనుకోండి, ఎవరో తెలుగు పంతులు, ఆయన పరిపాలన తీయలేలుగా, లెక్కలు తీయలేలుగా. అలాగే ప్రిన్సిపాల్ అయినా అంతే, నేను అవస్థలు పడ్డాను. అవ్వంగానే ఇంటికి తీసుకెళ్ళి చదువుకునేవాడు. జీవోలు అన్నీ కూడా సంతకం పెట్టాలి అంటే మనం చదవాలి. అంటే ఒక పరిపాలనా ధర్మం అంటే అన్ని విభాగాల యొక్క ప్రారంభ సూత్రాలన్నా కనీసం తెలిసి ఉండాలి. అందుకని శాస్త్రవిదుడు ఈయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. తన యుద్ధ విద్యలు, తన రాజ విద్యలే కాకుండగా మనకున్నటువంటి శాస్త్రములన్నీ కూడా నేర్చుకున్నాడు ఆయన. వృద్ధానాం ప్రతిపూజకః, ఇది చాలా గొప్పది, ఇది ఉండనిది. ఎక్కడైతే ఐశ్వర్య మదం వస్తుందో, ఐశ్వర్య గర్వం వస్తుందో, ఎక్కడ అధికార మదం వస్తుందో అక్కడ పెద్దవారిని విమర్శించటమో అవమానించటమో, యువకుడుగా ఉన్నవాడికి పెద్దవాళ్ళని అంటే వృద్ధుల్ని అవమానించటమో ఇవన్నీ జరుగుతాయి సమాజంలో. ఇక్కడ అది లేదు. అది రాముడి గొప్పతనం. మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో బుద్ధిమాన్ వృద్ధ సేవయా అంటాడు ధర్మరాజు అక్కడ అడిగిన ప్రశ్నకి. అంటే దేనివల్ల బుద్ధిమంతుడవుతాడు, బుద్ధిమంతుడు అంటే వివేకవంతుడవుతాడు అంటే వృద్ధ సేవయా. వృద్ధులు అంటే అక్కడ ముసలివాళ్ళని ఒక్కటే అర్థం కాదు, అక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అనుభవజ్ఞులు అన్నమాట. అది సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళేగా, వాళ్ళకి అనుభవం ఉంటుందిగా, ఎంతో వాళ్ళు రాటు తేలి ఉంటారు జీవితంలో, ఎన్నో ఒడిదుడుకులు చూసి. వాళ్ళని కనుక సేవించినట్టయితే వాళ్ళ అనుభవాలే మనకి పాఠాలు. అందుకని బుద్ధిమాన్ వృద్ధ సేవయా అంటాడు. ఇక్కడ వృద్ధానాం ప్రతిపూజకః, వృద్ధుల్ని ఈయన పూజిస్తాడట. అంటే ఎవరైనా పెద్దలు కనిపిస్తే వెంటనే వినయంగా నమస్కరించటం, వాళ్ళు ఏదైనా చెబితే సహనంతో వినాలి. వాళ్ళు చెబుతూ ఉన్నా కూడా వెళ్ళిపోయామనుకోండి మనం వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి గుణం. సాధారణంగా అన్ని చోట్ల జరుగుతుండేది అదే. మన ఇంట్లోనే ఒక పెద్దవారు ఉన్నారనుకోండి, వాడు చెప్పింది వినాలి. మా నాన్నగారు ఉన్నారు, 92 ఏళ్ళ వరకు ఉన్నారు. వారు రాగానే కాలేజ్ నుంచి ఏదైనా చెబుతూ ఉంటే ఈయన గొడవ ఏంటి అనుకునేవాడు, బ్యాగ్ అక్కడ పారేసి అరగంట గంట ఆయన దగ్గర కూర్చునేవాడిని, ఎన్నో చెప్పేవారు ఆయన. ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకుని అంటే అది వాళ్ళ సంతృప్తి కోసం కాదు, మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది, వాళ్ళ అనుభవం మనకి పాఠమవుతుంది. ఇది అరుదైన గుణం యువకులలో. యువకులలో ఇది అరుదుగా ఉంటుంది. అలా రాముడు అలా కాదు. వృద్ధానాం ప్రతిపూజకః, పెద్దలు కనిపిస్తే వాళ్ళని పూజించి వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే ఉపదేశాలని విని కూర్చుని సహనంతో భక్తితో ముందుకు కదిలేవాడు. అనురక్తః ప్రజాభిశ్చ, అలా అని చెప్పి ప్రజలందరికీ దూరంగా ఉన్నాడా అంటే మరీ ఆయన చేదస్తుడంటే కాదు. ఆనాటి ప్రజలకు ఏవి ఏవి కావాలో, అవసరాలు కానివ్వండి, ప్రజలు కోరుకునే గుణములు కానివ్వండి, వాటన్నింటినీ కలిగి ఉన్నాడు. అంటే ప్రజలకు కావలసినటువంటి గుణములన్నీ పుష్కలంగా ఆయనలో ఉన్నాయి. యువకులకు యువకుడుగా, వీరుడుగా కనిపిస్తున్నాడు. అలాగే వృద్ధులకు పుత్రుడిలాగా, వినయవంతుడుగా కనిపిస్తున్నాడు. మంత్రులకు వివేకశీలుడుగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన మాటల్లో తప్పులుంటే సవరిస్తున్నాడు, ఒప్పులుంటే మెచ్చుకుంటున్నాడు. ఇలా ఎవరికి ఏ విధంగా ఉండాలో అలా ఉంటున్నాడు. అయినప్పుడు ప్రజలకు ఎందుకు ఆయన ప్రియుడు కాదు? అందుకని ఆయన ప్రజలందరికీ అనురక్తుడు, ఇష్టుడయ్యాడు. ప్రజాశ్చాప్యనురంజతి, ప్రజల చేత ప్రేమించబట్టమే కాదు, ప్రజలను కూడా తాను ప్రేమిస్తున్నాడు. అది కూడా కావాలి. ప్రజలందరూ ఒక్కొక్కసారి మనల్ని బాగా ఇష్టపడతారు, ఏదో మనలో ఆకర్షణ ఉంటుంది. కానీ ప్రజల్ని కూడా వీడు ప్రేమించాలి, ఈ పరిపాలకుడు, రాజు అయిన వాడు. ఎలా ప్రేమించడంటే ఎలాగ, వాళ్ళ సుఖ దుఃఖాలలో వీడు కూడా భాగస్వామి కావాలి, ప్రజలలోకి వెళ్ళాలి. వీడు ప్రజల యొక్క దుఃఖావస్థల యందు వీడు నేను ఉన్నాను అని చెప్పాలి. అది రాముడు చేశాడట, ముందు ముందు చెబుతారు అది. కాబట్టి రాముడు ఆ అయోధ్య రాజ్యంలో అందరికీ కూడా ఇష్టుడుగా ఉన్నాడు. దీనానుకంపి, దీనులంటే ఆయనకి ఎంతో జాలి.
ఎవరైనా దీనులుగా కనిపిస్తే ఎందుకు దైన్యం ఉంది? ఆర్థికంగానా లేకపోతే సామాజిక సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఏమిటిని తెలుసుకుని వాటన్నింటినీ కూడా తొలగించి వాడికి ఆనందం కలిగించేటువంటి మార్గాలు ఆయన అమలు పరిచేవాడు. అది దీనానుకంపి అంటే జాలిపడి ఏదో వాడికి ఒక ఉచిత పథమోడు వారేస్తే వాడు చచ్చిస్తాడు. దానివల్ల కాదు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే ఆధునిక రాజకీయ వ్యవస్థ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవేవి ఆరోగ్యకరమైనవి కాదు. ఎవడైనా రానివ్వండి, అన్నీ అట్టాగే ఉంటాయి. ఇందులో ఒకటి రెండని కాదు, మనది మీదని కాదు, ఏదైనా సరే రామధర్మం గొప్పది, రాముని యొక్క రాజధర్మం గొప్పది. అది వచ్చినప్పుడు సమాజం కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది, అందరికీ న్యాయం చేకూర్చేటువంటి పద్ధతిలో ఉంటుంది. అది రాముడి గొప్పతనం. ఇక్కడ అందుకే ధర్మజ్ఞ అన్నాడు, ధర్మము తెలిసినవాడు. ధర్మము తెలిసినవాడు అంటే ధర్మశాస్త్రాలు చదువుకుంటే ధర్మం తెలుస్తుంది, మనుస్మృతి చదివితే మనువు యొక్క మాటలన్నీ తెలుస్తాయి, చక్కగా ఉంటుంది. రాజనీతి శాస్త్రం చదివితే రాజనీతి శాస్త్రం తెలుస్తుంది. కానీ తెలియటం ఒకటి చాలదు, వాటిని అమలు పరచాలి. కాబట్టి ధర్మము తెలిసినవాడు ధర్మాన్ని ఆచరించేవాడు. ఎక్కడ ఆచరణ ఉంటుందో అక్కడ వాడు సఫలీకృతుడవుతాడు. ఎప్పుడైనా సరే ఆచరణ శూన్యమైన జ్ఞానం ఎప్పుడూ కూడా సఫలతను ఇవ్వదు. అది ఎక్కడైనా సరే, అది మన చదువులైనా సరే, మనం ఏదైనా చదివాము దాన్ని అనుష్ఠించాలి. అట్లా ఇక్కడ రాముడు ఆచారాత్మకమైనటువంటి ధర్మము తెలిసినవాడు, నిత్యం ప్రగ్రహవాన్, నిగ్రహ శక్తి కలిగిన వాడు ఎల్లప్పుడూ, అంటే సహనంతో ఉండేవాడు, క్రోధాదుల్ని ఎప్పటికప్పుడు తన అధీనంలో ఉంచుకునేటువంటి వాడు. ఇది కూడా చాలా అవసరం రాజు అయిన వాడికి. అన్నింటికంటే ప్రధానమైనది శుచిహి, శుచి అయినవాడు. శుచిహి అనే దానికి మనువు తన స్మృతిలో ఉన్నాడు, యోర్ధే శుచిహి సహి శుచిహి, ఎవడైతే అర్థమునందు అంటే ధన సంపాదన యందు శుచిత్వం కలిగి ఉంటాడో వాడు శుచి. న మృద్వారి శుచి శుచిహి అన్నాడు. అంటే మృద్వారి శుచిహి అంటే మృత్ అంటే మట్టి స్నానం అని ఉంది. స్నానం చాలా రకాలు ఉన్నాయి, వాటిల్లో మట్టి స్నానం, అలాగే వారి నీటితో స్నానం. వీటితో చేసే స్నానాలు అంటే కేరళ వెళితే మట్టితో స్నానం చేయిస్తారు. ప్రకృతిపరమైనటువంటి స్నాన చికిత్సలు ఉన్నాయి చాలా. అదిగో వాటి చేత చేయబడేటువంటి శుచిత్వం ఉందే, అది కాదు, అంత మాత్రాన చాలదు. లేదా 10 చక్కటి రసాయనాలు చేయబడిన సబ్బులతో రుద్దినా కూడా చక్కటి గుమగుమలు వచ్చేటట్టుగా పన్నీటి స్నానం చేసినా కూడా శుచిత్వం కాదు. మరి ఏమిటి అంటే యోర్ధే శుచిహి సహి శుచిహి, అది మనుస్మృతులు చెప్పింది. అంటే ధన సంపాదనలో ఎక్కడైతే శుచిత్వం ఉంటుందో అది అంటే ధర్మబద్ధంగా ఏ ఆర్జన చేయబడినటువంటి ధనమును కలిగి ఉంటాడో వాడు శుచిహి. అది మరి ఇక్కడ ఈయన రామచంద్రుడికి అటువంటి శుచిత్వం ఎలా అంటే పన్నుల రూపంలో ఆయన తీసుకునేటువంటిదంతా కూడా అటువంటి శుచిత్వం కలిగి ఉండాలి. అది ఎలా అనేది తర్వాత చూతాడు. అరోగస్తరుణో వాగ్మీవ పుష్మాన్ దిశకాలవితు లోకే పురుష సారజ్ఞ సాధురే కో వినిర్మిత. అరోగ రోగములు లేనివాడు, ఇది చాలా అవసరం. అంటే రోగములు లేకుండా ఉండటం అంటే ఆయన ఆహార నియమాలు, నిద్రా నియమాలు, విహార నియమాలు అన్నీ కూడా నియమబద్ధంగా ఉన్నటువంటి వాడు, చక్కటి యోగాభ్యాసం చేసేటువంటి వాడు. ఎప్పుడైతే కాలతత్వం తెలిసి ఉంటాడో వాడు కర్మలు ఆచరిస్తాడో కాలాన్ని బట్టి వాడు ధీమాన్, కాలవిత్ కర్మకృత్ ధీమాన్, కాలమును తెలిసి కర్మకృత్ కర్మలను చేసినవాడు ధీమాన్ తెలివిగలవాడు. కాబట్టి ముందు కాలతత్వం తెలియాలి, ఏ కాలంలో ఏం చేయాలి దాన్ని బట్టి కర్మకృత్ కర్మలను ఆచరిస్తాడే వాడు ధీమాన్. అది కాబట్టి కాలతత్వము తెలియాలి, కాలతత్వము నిరిగి కర్మలను ఆచరించాలి, రెండు చాలా అవసరం. ఎప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన తరుణ యువకుడు, యువకుడైన రాజు కావాలి. ఆ ప్రజలకి ఎక్కడైనా కోరుకునేది అంతేగా, మాకు యువకుడైన రాజు కావాలని అనుకుంటారు ఎవరైనా, సహజం కదా. శక్తివంతుడుగా ఉంటాడు, సమర్థుడుగా ఉంటాడని. మరి దశరథ మహారాజా 60,000 సంవత్సరాలు అయిపోయినాయి, ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన అంతఃపురం దాటి రాలేడు. ఇప్పుడు
అటువంటి వాడు ఇక్కడ యువకుడైన రాముడు వచ్చేటప్పుడు ప్రజలందరూ ఎంతో ఆనందిస్తున్నారు. వాగ్మీ వక్త, చక్కటి వాక్కు కలిగిన వాడు. వాగ్మీ వక్త అంటే మనం ఏమనుకుంటామంటే ఓ చాలా ధరాపాతంగా మాట్లాడటం అనుకుంటాం. వాగ్మిత అంటే ఆరేషన్ అంటామే, అది కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, అంటే చాలా అపశృతులు దొరలవచ్చు, లేకపోతే మనం మాట్లాడదగినవి కూడా అందులో దొరికిపోతూ ఉండవచ్చు. కాబట్టి వాగ్మి అంటే అది కాదు, ఎంత కావాలో అంత మాట్లాడటం, ఏది మాట్లాడాలో అది మాట్లాడటం, అది వాగ్మిత. అంటే ఈ వంశంలో ఉన్నవాళ్ళందరికీ లక్షణం అంటే ఇది ఏమిటి అంటే సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. వీళ్ళ లక్షణాలు ఏమిటంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కడ అసత్యం పలకాల్సి వస్తుందో అని. అందుకని సత్యనిష్టను నిలుపుకోవటం కోసం కూడా వీళ్ళు మితభాషణ మితంగా మాట్లాడతారు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా రాముడు ప్రియంగా మాట్లాడతాడు, ఎదురుగా ఉన్నటువంటి వాడు ఆనందించేటట్లుగా, వాడిని కించపరిచేటట్టుగా కాదు. వాడికి మానసిక బాధలు కలిగినా కూడా వాటిని తొలగించి వాడికి ఆనందాన్ని కలిగేటట్టుగా మాట్లాడటం, అది వాగ్మిత అంటే. అటువంటి మంచి వాగ్మిత కలిగిన వాడు ఓ పుష్మాన్, మంచి దేహ దార్ఢ్యం కలిగినటువంటి వాడు. దేశకాలవితు, ఇందాక అనుకున్నాం కాలతత్వం తెలిసినవాడు, దేశము గురించి కూడా తెలిసినవాడు. అంటే ఆయన సమస్త దేశ స్వరూప స్వభావాలని తెలిసినటువంటి వాడు. ఎక్కడ ఏ నదులు, ఎక్కడ ఏ పర్వతాలు, ఏ ప్రజలు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, ఏ ప్రజల సంప్రదాయాలు ఎటువంటివి, ఇవన్నీ తెలియాలి. అంటే అఖండమైనటువంటి తన కోసల సామ్రాజ్యం కాదు, అఖండమైనటువంటి భారత సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ రాజులందరూ కూడా. అటువంటి సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలు, వివిధ ప్రజలు, వాళ్ళ సంప్రదాయాలు విభిన్నంగా ఉండవచ్చు, అన్నీ తెలిసి ఉండాలి. ఎందులోనూ అడవుల్లో, అలాగే గిరిజన ప్రాంతాల్లో పల్లెకారులు, గుహుడు మిత్రుడయ్యాడు, గుహుడు సామంతుడు దశరథ మహారాజు, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలియాలి రాజు అయిన వాడికి. అందుకే విశ్వామిత్రుడు తీసుకువెళ్ళి హిమాలయ పర్వతం దాకా చాలా నేర్పాడు, చాలా భౌగోళికమైన స్వరూపం తెలియజేశాడు, అక్కడ ఎన్నో నదులు చూపించాడు, పర్వతాలు చూపించాడు, దేశాల చరిత్ర చెప్పాడు, అంతా బాగానే ఉంది అక్కడ. ఇక ఇటు సౌత్కు రావాలి, దక్షిణ ప్రాంతానికి, ఇక బయలుదేరి దానికోసం ఇదంతా కూడా. కాబట్టి మొత్తం దేశమంతా కూడా తిరగాలి. తిరిగినట్టయితే ఆయనకి అంతా తెలుస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి చీడ పురుగుల్ని కూడా ఏరి పారేయాలి, అంటే రాక్షసుల్ని తొలగించాలి. దానికోసం కూడా రాజు యొక్క ప్రథమ కర్తవ్యం అది. అందుకని ఇక్కడ దేశం తెలిసినవాడు, కాలం తెలిసినవాడు. లోకే పురుష సారజ్ఞ, లోకంలో ఎదురుగా ఎవరన్నా వస్తే వాడి యొక్క సారాన్ని తెలుసుకోగలిగిన వాడు, అంటే చూడగానే వాడి యొక్క మనోభావాలు, ఇంగిత జ్ఞానం, వాడి ఇంగితం తెలుసుకోవడం అన్నమాట. అంటే ఎదురుకుండగా ఎవరన్నా నిలబడి మాట్లాడుతూ ఉంటే వాడి హృదయంలో ఏ భావం ఉందో తెలుసుకోవటం, వాడి యొక్క హావభావాలను బట్టి వాడి హృద్గతమైనటువంటి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని తెలుసుకోగలిగి ఉండటం కూడా రాజుకి కావాలి. సాధు ఏకో వినిర్మిత, సాధు అంటే మంచివాడు అని చెప్పేస్తాం మామూలుగా, కానీ సాధు అనే దానికి లక్షణం ఏమిటంటే అపకారిషు ఎస్ సాధు ససాధురితి కీర్తిత. మనకి అపకారం చేసిన వాడికి కూడా మనము ఉపకారం చేసేట్టుగా ఉండాలి, వాడి పట్ల కూడా మనము ద్వేషాన్ని వదిలిపెట్టి స్నేహహస్తాన్ని అందించేటట్లుగా ఉండాలి, వాడు సాధువు. అపకారం చేసిన వాడి పట్ల కూడా, ఇది సాధుత్వం అంటే. ఇట్లా అనేక అద్భుతమైన లక్షణాలు కలిగినటువంటి వాడు. అదేంటండి మరి రాక్షసులందరినీ సంహరించాడు, రాక్షసులు సంహరించింది తనకు అపకారం చేశారని కాదుగా, ఎక్కడుంది? సీతాదేవిని అపహరించుకు వెళ్ళాడు, ఏమన్నాడు ఆయన? స్త్రీని దొంగిలించాడు అనేటువంటి, స్త్రీ ప్రణష్టేతి కారుణ్యా అంటే ఒక స్త్రీని అపహరించాడు అనేటువంటి జాలితో, అలాగే భార్యను అపహరించాడు అనేటువంటి నా ధర్మం, పతి ధర్మం వల్ల నాకు ఎంతో ఇష్టురాలు అని చెప్పి ప్రేమ చేత అని ఇట్లా నాలుగు కారణాలు చెప్పాడు ఆయన. అంటే సామాన్య ధర్మాలు ఇవి. ఒక స్త్రీని రోడ్డు మీద ఎత్తుకెళ్ళిపోతున్నారు అనుకోండి, అది డ్యూటీలో లేకుండగా ఆయన యూనిఫామ్ అంతా తీసేశాడు కానిస్టేబుల్, ఎస్ఐయో సిఏదేని కానీ, ఇప్పుడు నా డ్యూటీ కాదని వాడు ఊరుకోడు కదా, వాడి ధర్మం అది,
వెంటనే ఏం చేస్తాడు, వెళ్ళి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ధర్మం అది అంటే ఏమిటి? అక్కడ సామాన్య ధర్మం అది. ఇక్కడ కూడా అలాగే నా భార్యను అపహరించుకువెళ్ళాడనే ఒక ద్వేషాన్ని ఎక్కడ పొందలేదు, స్త్రీని అపహరించుకు వెళ్ళాడు కాబట్టి శిక్షించాలనుకున్నాడు. అంతే తప్ప అతని మీద ద్వేషం లేదు. ద్వేషం లేదని ఎలా తెలుస్తోంది అంటే మరణించిన తరువాత విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చేయటానికి కూడా ఇష్టపడకపోతే నచ్చజెప్పి తప్పు ఇలా చేయకూడదు, ఎప్పుడూ మన వైరాలు మన శత్రుత్వాలన్నీ కూడా మరణంతోనే సమాప్తమైపోతాయి అని చెప్పి నచ్చజెప్పి అక్కడ అంతిమ సంస్కారాలు కూడా చేయిస్తాడు విభీషణుడి చేత. అది రామచంద్రుడి యొక్క వ్యక్తిత్వం గొప్పతనం. అందుకని ఆయనకి తనకి అపకారం చేసిన వాళ్ళ పట్ల కూడా సాధుత్వం ఉంది, ఆయనకి ఎక్కడ ద్వేషం లేదు. అందుకని అతను సాధువు అన్నమాట. ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్టవే కర్మ కృతో. ఇక ఇది చాలా ప్రధానమైనది. ఒక రాజైన వాడు ఒక పరిపాలకుడైనటువంటి వాడికి ఆర్థిక దృష్టి కూడా కావాలి బాగా, అంటే ఆదాయ వ్యయాలపైన అతనికి మంచి అవగాహన కావాలి, లేకపోతే చాలా కష్టం. ఎన్ని గొప్ప గుణాలున్నా కూడా చివరి కోశాగారం అంతా కూడా నిండుకుంటుంది, చివరికి ఏమవుతుంది అంటే ఆ రాజ్యం అంతా దివాళా తీస్తుంది. ఇక్కడ అది ఉందిట, అది గొప్పతనం. అందుకని ఎక్కడా కూడా కోశాగారం పూర్తి అయ్యేటట్లుగా ఎక్కడ దానాలు చేయాలి రాముడు. అందుకని చెప్పాను నేను రఘువంశం అన్నారు తప్ప రామవంశం అల్ల. ఈయన రాజుగా ఎక్కడ ఏం పట్టుకోవాలో ఎక్కడ విడిచిపెట్టాలో తెలిసినటువంటి వాడు. రాజ్య పరిపాలనలో ఈయన అసాధారణమైనటువంటి నీతిని న్యాయాన్ని అమలుపరిచినటువంటి వాడు. అది గొప్పతనం. ఇక్కడ అది చూస్తున్నాడు. ఆయ కర్మణి ఉపాయజ్ఞ అంటే ఆదాయ వ్యయాల విషయంలో ఉపాయం కలిగిన వాడు, తెలిసినవాడు. ఎలా? ఆదాయంలో సగం కానీ పావు కానీ ముప్పావు కానీ వ్యయం చేయాలి, అంటే కొంత మిగలాలి, కొంత మిగల్చాలి కోశాగారంలో. ఎప్పుడు ఎప్పుడు మిగిలి ఉండాలి. కోశాగారం అంటే రాజుకే కాదు ఇంట్లో అయినా అంతే. ఎప్పుడు పైసలు సహాయం అయిపోతే కష్టం. అది ఎవరికి ఉండాలి అంటే ఇక అన్నీ త్యాగం చేసిన వాళ్ళకి. మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు గారు ఉండేవారు కదా చందోల్లో, వారు ఆ రాత్రికి మొత్తం అయిపోవాలి, వచ్చిన ధనమంతా అయిపోవాలి, మళ్ళీ ఉదయానికి వచ్చేది. సరే ఆయన మహానుభావుడు, ఉదయానికి బస్తాలు వచ్చేసేవి, కూరగాయలు వచ్చేసేవి పెడుతూ ఉండేవారు. అది ఎక్కడో జరుగుతాయి, అరుదైన విషయాలు అవి. అది పట్టుకుని మనం కూడా ఎంత ఖర్చు పెడదామని చెప్పి మనం ఖర్చు పెడితే ఎట్లా కుదురుతుంది? కదు కుదరదు. వారందరూ కూడా అరుదైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి మహనీయులు. ఆయనకి ఈ లోకంతో పని లేదు. ఆ అమ్మవారి పాదాలను నమ్ముకున్నారు వారు ఉపాసకులు, మహనీయులు. వారు త్యాగపురుషులు, తపస్వి, ఋషి. ఆయన ఋషులు వాళ్ళు. కానీ ఇక్కడ అది కాదు. ఒక రాజైన వాడు, ఒక గృహస్థుడైన వాడు, ఒక సంసారి అయినటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఈ సూత్రం చాలా ప్రధానమైనది. ఏమిటి అంటే ఆయ కర్మణి ఉపాయజ్ఞ. ఆదాయం ఎలా తెప్పించుకోవాలో తెలుసు. ఎలా తెప్పించుకోవాలి? ప్రజల నుంచి పన్నుల రూపంలో తెచ్చుకోవాలి. అది కూడా ఎలా తెచ్చుకోవాలి అంటే ఆ పువ్వు నుండి ఈ పువ్వు నుండి అలా పూలకు నొప్పి కలగకుండగా తుమ్మెద ఏ విధంగా అయితే గ్రహించి తెస్తుందో తేనెని ఆ విధంగా నొప్పి కలగకుండా ప్రజలకు పన్నులు వసూలు చేసుకుని కోశాగారం నింపుతూ ఉండాలట. అది ఆయ కర్మణి ఉపాయజ్ఞ అంటే. ఇది మనువు లాంటి వాళ్ళందరూ మనకి చెప్పినటువంటి స్మృతికర్తలు చెప్పినటువంటి అది ఈయన అమలు పరిచేవాడు. ఎప్పటికప్పుడు కోశాగారం నుండి ఉండేటుండేది. దానిని సందృష్ట వ్యయకర్మ కృతు. వ్యయం చేయటంలో కూడా ఎంతో ఉపాయము తెలిసినవాడు. ఎప్పుడు కోశాగారం నిండుకునేటట్టుగా చేసేవాడు కాదు. ఇవన్నీ రామచంద్రమూర్తి ఎన్నో ఇటువంటి లక్షణాలు కలిగి అయోధ్యలో రాజ్య పరిపాలన అద్భుతంగా చేస్తున్నాడు. చాలా ఉన్నాయి. అసలు రాజ్య పరిపాలనలో ఉత్తమ పరిపాలక గుణాలు ఎట్లా ఉండాలో మత్సుకు కొన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్పాను. దాదాపుగా 2 రోజుల పాటు చెప్పుకోవచ్చు దాన్ని. ఇవన్నీ దశరథుడు పరిశీలిస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడు, మంత్రులు చెబుతున్నారు ఎప్పటికప్పుడు, అయ్యా రాముల వారు, రామచంద్రుల వారు, రామభద్రుల వారు ఇలా చేస్తున్నారు, ఎంతో చక్కగా ఉంది అని చెబుతున్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా రామభద్రుడిని, రామచంద్రుడిని మెచ్చుకుంటున్నారు. మంత్రులు రామభద్రుడు అంటారు, ప్రజలు రామచంద్రుడు అంటారు, మనం చెప్పుకున్నాక శ్లోకంలో. అందుకని ఆనందిస్తున్నాడు దశరథుడు. ఆయనకి ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, నేనా పెద్దవాడిని అయిపోయాను. రామచంద్రుడు చూస్తే చక్కగా చేస్తున్నాడు పరిపాలన, అద్భుతంగా ఉంది.
ఇటువంటి పరిస్థితిలో పరిపాలనంత బాగా చేస్తున్నప్పుడు రాముణ్ణి పట్టాభిషిక్తుని చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ప్రీతి రేషా కథం రామో రాజాస్యాన్మయి జీవతి అని ఆలోచన కలిగింది. ప్రీతి రేషా కథం రామో రాజాస్యాన్మయి జీవతి, మయి జీవతి నేను బ్రతికి ఉండగా, కథం రామహారాజా స్యాత్, నేను బ్రతికి ఉండగానే రాముడు రాజు కావాలి, కథం స్యాత్, ఎట్లా అవుతాడు అని ఆలోచించాడంటే, నేను బ్రతికి ఉండగానే రాముణ్ణి రాజుగా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చెయ్యాలి, ప్రీతిరేషా, ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు. దశరథుడికి మాత్రమే ఆనందం కాదు ఇది, సమస్తమైన కోసల రాజ్యానికి, భారతదేశానికి, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఉన్నది ఇదే కాబట్టి భూమండలం అంతా అందరికీ కూడా ప్రీతి ఏషా, ఇది ఆనందాన్ని కలిగిస్తుంది అని ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచిస్తున్నాడు ఇలా దశరథ మహారాజు యొక్క మనస్సులో ఎప్పుడైతే మెదిలిందో ఈ ఆలోచన, ఆయన దీనిని అమలుపరచడానికి ఉపాయం ఆలోచిస్తూ ఉండగానే అంతరిక్షంలోనూ భూమిపైన ఉత్పాతాలు కనిపించినాయి. ఆ ఉత్పాతాలు చూసినప్పుడు అనిపించింది ఇదేదో నాకే ముప్పు వచ్చేట్టు ఉంది, ఏదో జరగరాని జరుగుతుంది అనుకున్నాడు. దానికి తోడు ఆయన వృద్ధాప్యం వల్ల కలిగేటువంటి అనేక రుగ్మతలు కూడా ఆయన్ని బాధిస్తున్నాయి. ఇవన్నీ ఆలోచించి అందరినీ పిలిపించాడు, మంత్రుల్ని, పురోహితుల్ని, అలాగే సామంతరాజుల్ని, సన్నిహితులైన వాళ్ళని, ఆంతరంగికులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించి ఆ సభలో ఆయన తన యొక్క ప్రతిపాదనని వాళ్ళ ముందు పెట్టాడు. నేను పెద్దవాడిని అయ్యాను, ఇక రామచంద్రుడు ఎట్లా ఉన్నాడో మీ అందరికీ తెలుసు, పరిపాలన ఎలా చేయగలడో మీ అందరికీ తెలుసు, కాబట్టి ఇక రాజ్యభారాన్ని రామచంద్రుడికి అప్పగించాలనుకుంటున్నాను నేను అన్నాడు. అని ఒక సూచన చేశాడు అక్కడ. అదేమిటి అంటే ఎప్పుడో కాదు త్వరగా చేసేయాలన్నాడు. ఆయన యొక్క త్వరా బుద్ధి కనిపిస్తోంది ఆయన మాటల్లో. ఎంత తొందరగా నేను రామచంద్రుణ్ణి యువరాజుగా చేస్తే, పట్టాభిషిక్తుణ్ణి చేస్తే నాకు అంత ఆనందం కలుగుతుంది అనుకున్నాడు. తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాంబరం యౌవరాజ్యే నియోక్తాస్మి ప్రీత పురుష పుంగవం. తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాంబరం, ధర్మభృతాంబరం, ధర్మము తెలిసినటువంటి వారిలో, ధర్మమును ఆచరించే వారిలో వరం శ్రేష్ఠుడైనటువంటి నా రామచంద్రుణ్ణి నేను యౌవరాజ్యే నియోక్తాస్మి, నేను యౌవరాజ్య సింహాసనమునందు నియోగించాలి, నేను నియోగించబోతున్నాను, భవిష్యత్ కాలమే నియోక్తాస్మి, నేను నియోగిస్తానని. ఎట్లా ఉన్నాడు రామచంద్రుడు? చంద్రమివ పుష్యేణ యుక్తం, పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడిని అన్నాడు. అంటే రామచంద్రుడు ఎలా ఉన్నాడు అంటే పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా ఉన్నాడు. అంటే చంద్రుడితో కూడేటువంటి నక్షత్రాలు కొన్ని కొన్నింటి వల్ల చాలా, చిత్రా చంద్రమసోరివ అంటాడు కాళిదాసు. సుదక్షిణా దిలీపులు ఎలా ఉన్నారు అంటే చిత్రా చంద్రమసోరివ అంటాడు, చిత్రా నక్షత్రము చంద్రుడి యొక్క యోగంలాగా ఉన్నారు అంటాడు. అంటే చిత్రా నక్షత్రంతో చంద్రుడు ఎప్పుడు కూడతాడు? పౌర్ణమి రోజున, చైత్రమాసంలో కూడతాడు, అంటే వసంత ఋతువులో కూడతాడు. అది ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అంతా కూడా పరమరమణీయంగా ఉంటుంది. మూడువారినటువంటి చెట్లన్నీ చక్కగా చిగుళ్ళు వేసి పుష్పాలు వచ్చి కోకిలలు కూస్తూ ఉంటే ప్రకృతి ఎంతో రమణీయంగా కనిపిస్తుంది. కాబట్టి ఖగోళంలో జరిగేటువంటి ఆ మార్పు వల్ల, చిత్రా నక్షత్రము చంద్రుడి యొక్క యోగం వల్ల ఇక్కడ కలిగే మార్పు కూడా వసంతానికి స్వాగతం పలుకుతుంది. కాబట్టి అంతరిక్షంలో, ఖగోళంలో ఉండేటువంటి కొన్ని కొన్ని ఘటనలు మానవ జీవితంలో, ఈ భూలోకంలో కూడా చాలా గొప్పగా అవి ఫలితాలనిస్తాయి. ఇక్కడ చంద్రుడు పుష్యమీ నక్షత్రం కలిస్తే చాలా గొప్పగా ఉంటుంది, అది ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది. అందుకే చాలా ముహూర్తాలు పుష్యమీ నక్షత్రంలో పెడతారు. దానికి అధిపతి శని అయినప్పటికీ కూడా ఆ నక్షత్రానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా ఉన్న రామచంద్రుణ్ణి నేను యువరాజుగా, పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అంటున్నాడు.
ప్రీతః పురుష పుంగవం, నేను అలా చేస్తే గాని నాకు ప్రీతి కలగదు అన్నాడు. దీనికి వ్యాఖ్యాతలు ఏమన్నారంటే, పుష్యమీ నక్షత్రం అంటే ఆ రోజు ఆ దశరథ మహారాజు పలికే రోజు పునర్వసు నక్షత్రం, ఆ మరునాడు పుష్యమీ నక్షత్రం. పునర్వసు నక్షత్రం రామచంద్రుల వారి జన్మ నక్షత్రం, పుష్యమి సంపత్తారవుతుంది. కాబట్టి జన్మ సంపత్ విపత్తి అలా మన తారాబలం చూస్తే సంపత్తారవుతుంది. కాబట్టి మరునాడే చేసేస్తే పోతుంది, అంత తొందరలో ఉన్నాడు అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఇదే విషయాన్ని దృఢపరచడానికి దశరథ మహారాజు కూడా అలాగే అన్నాడు. అంటే దశరథ మహారాజు కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. అందరూ కూడా జయజయలు పలికారు, అద్భుతంగా ఉందన్నారు, బాగుంది. ఎప్పుడైతే వాళ్ళందరూ అంగీకరించారో ఏకగ్రీవంగా రాముడి పట్టాభిషేకానికి అనుమతి లభించిందో దశరథ మహారాజు ఆనందించాడు. కాస్త రెండు అడుగులు వేశాడు, మళ్ళీ సభలోకి వచ్చి కూర్చోండి అని చెప్పి, నాకు ఒక సందేహం ఉంది అని మంత్రులు, ఆ దండాధినాథులు, సామంతరాజులు వీళ్ళందరి ముందు, న్యాయాధికారులు వీళ్ళందరి ముందు మళ్ళీ ఒక ప్రస్తావన చేశాడు. ఏమనంటే, నేను పెట్టిన ప్రతిపాదన మీరందరూ అంగీకరించారు, బాగానే ఉంది, ఎందుకు చేశారు? రాముణ్ణి యువరాజుగా చెయ్యాలని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారు? అంటే నేను చెప్పాను కాబట్టి మీరందరూ సరే అన్నారా, లేదా నా యందు ఏదైనా అసక్తత ఉండటం వల్ల మీరు అలా అన్నారా? జాగ్రత్త ప్రశ్న వేశాడు. అంటే ఎందుకంటే వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు, అందరూ కూడా ఓట్లు వేసేసారు, బాగానే ఉంది, కానీ రామచంద్రుడి యొక్క గుణగణాలు, రామచంద్రుడి మహత్వం, గొప్పతనం వాళ్ళ మనస్సులో ఎలా ఉందో తెలుసుకోవాలి, అది ప్రజల ముందు పెట్టాలి. అందరూ ప్రజలు చూస్తున్నారు, దర్బారు కదా, మరి అందరికీ తెలుస్తుంది, వాళ్ళన్న మాటలు రికార్డు అవుతాయి. కాబట్టి అందరి ముందు రామచంద్రుడు ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఆయన రాజుగా పనికొస్తాడని వాళ్ళ చేత అనిపించాలి. అందుకని వెంటనే మళ్ళీ తిరిగి, ఎందుకు అనుకుంటున్నారు మీరు, నేను ముసలివాణ్ణి అయిపోయాను, అశక్తుణ్ణి అయిపోయాను, నేను పనికిరాని వాడినా మీ ఉద్దేశం, అందుకే రామచంద్రుడిని కోరుకుంటున్నారా మీరు, ఎందుకయ్యా కోరుకునేది అన్నారు. వాళ్ళ నుంచి రాబట్టడం కోసం. దశరథుడు కూడా చాలా గొప్ప ధీశాలి, అద్భుతమైనటువంటి దీర్ఘదర్శి, రాజఋషి, పౌర జానపద ప్రియ. బాలకాండలో ఆయనకి ఎన్ని విశేషణాలతో వర్ణించాడు వాల్మీకి మహర్షి. అటు నగరంలో వాళ్ళని, ఇటు పల్లెల్లో వాళ్ళని పౌర జానపద ప్రియ, అందరినీ కూడా సమానంగా ఆకర్షించిన వాడు. అంటే ఇటు రూరల్ ఏరియాస్లోనూ అర్బన్ ఏరియాస్లోనూ ఓట్లు బాగా తెచ్చుకున్నవాడు అన్నమాట. కాబట్టి ఏదో ఒకవైపే కాదు, ఆయన ఇన్ని గొప్ప గుణాలు ఉన్న దీర్ఘదర్శి, భవిష్యత్తును కూడా ఊహించగలిగిన వాడు, ఇన్ని గొప్ప గుణాలు కలిగిన వాడు కాబట్టి. అంటే కొన్ని ఉన్నాయి, అవి మనకి ఈ అయోధ్యకాండలోనే మనం వివరిస్తాం. ఉన్నా ఇక్కడ వాళ్ళ చేత అనిపించటం కోసం ఈ మాట అన్నాడు. ఇప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠాది మహర్షులలో కొంతమంది వృద్ధులు వశిష్ఠాది మహర్షుల ప్రేరణతో వివరించారు దశరథ మహారాజుకి. ఏమని అంటే, అయ్యా రామచంద్రుడు అయోగ్యుడు అని ఎవరన్నా అంటారా? ఎవ్వరు అన్నారు. మీ అసక్తత వల్ల రామచంద్రుడే రాజు కావాలని కూడా మా అభిప్రాయం కాదు. మీ ప్రతిపాదన మేము సమర్థిస్తున్నాము అంటే రామచంద్రుడి గతమైన లక్షణాలు ఉన్నాయే, ఉత్తమ పరిపాలక లక్షణాలు, వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఈయన ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి 10-12 ఏళ్లలో ఆయన యొక్క గుణములన్నీ మేము పరిశీలించాం కాబట్టి మేము చెబుతున్నాం, కాబట్టి మా ఉద్దేశం ఇది అన్నారు అని అందరూ ముక్తకంఠంగా ఒక మాట అన్నారు. అద్భుతమైన మాట ఏమనంటే, రామచంద్రుడు ఎప్పుడు పట్టాభిషిక్తుడయ్యి భద్రగజం మీద ఊరేగుతూ రాజలాంఛనాలతో, అంటే ఛత్ర చామరాజులతో రాజవీధుల్లో ఊరేగుతూ వస్తూ ఉంటే మేము మా కన్నులతో చూసి, మా కన్నులారా వీక్షించి, పరవశించి ఉప్పొంగిపోవాలని ఉందన్నారు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం క్షత్రావృతాననం. మనం ఈ శ్లోకాన్ని వింజామర వీచేటప్పుడు చదువుతాం దేవాలయాల్లో, ఈ శ్లోకాన్ని వాల్మీకి మహర్షి అనుగ్రహించిన శ్లోకం ఇది. ఇదేమిటిది అంటే ప్రజలందరి అభిప్రాయం, అది ప్రజలందరూ అంటున్నారు. అది ఏమని అంటే, వయం ఇచ్చామహ, మేము కోరుకుంటున్నాం రాముణ్ణి ఎలా వస్తే బాగుంటుందో కోరుకుంటున్నాం. ఎలా అంటే రాజవీధుల్లో ఆయన మహాబాహుం, ఆయన యొక్క వీరత్వానికి అది గుర్తు,
ఆయన ఎంతో శత్రువుల్ని ఎంతమందినో శత్రువుల్ని తుదముట్టించగలిగిన వాడు, తునుమాడగలిగినటువంటి వాడు. ఏక క్షణంలో 14,000 మంది రాక్షసుల్ని రాబోయే కాల జనస్థానంలో సంహరించబోయేవాడు. గతంలో తాటకను సంహరించాడు, అలాగే మారీచ సుబాహువులు సుబాహుని వధించాడు, మారీచుణ్ణి శిక్షించి గట్టిగా భయపడేట్టు చేశాడు. వాడి జీవితకాలంలో ఎప్పుడూ కూడా రాముడు అంటే భయపడేట్టుగా చేశాడు. వాళ్ళ వెనకాల ఉన్న 100,000 మంది రాక్షసులందరూ వాయువ్యాస్త్రంతో ఎక్కడో యోజనాల దూరంలో పడేట్టు చేశాడు. వాళ్ళందరూ భయభ్రాంతులైపోయారు రాముడి పేరెత్తిదితాలు. శివధనుస్సుని భగ్నపరిచి ప్రపంచంలో ఎవ్వడూ ఎత్తలేని ధనుస్సునెత్తి తన యొక్క బాహు పరాక్రమాన్ని చూపించాడు. ఇన్ని అద్భుతమైన లక్షణాలు కలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి మహాబాహు రఘువీరుడు మహాబలుడు అయినటువంటి రాముణ్ణి మేము ఎలా చూడాలనుకుంటున్నామంటే, గజేన మహతాయ అంతం, శత్రుంజయమనేటువంటి భద్ర గజం పైన ఎక్కి ఆయన ఛత్రావృతాననం, ఛత్రాలు తెల్లని ఛత్రములు అంటే తెల్లటి గొడుగు పట్టాలి, అలాగే తెల్లని వింజామరులు పక్కన వీస్తూ ఉంటే రాజలాంఛనాలతో ఆ భద్రగజం మీద ఆయన ఊరేగుతూ వస్తూ ఉంటే యువరాజుగా ఇచ్చామహ మేము చూడాలని కోరుకుంటున్నాం అన్నారు. అది వాళ్ళ అభిప్రాయం మొత్తం కూడా ఒక్క శ్లోకంలో వాళ్ళు ముందు చెప్పేశారు. చెప్పిన తర్వాత వివరిస్తున్నారు, అంటే ముందు సారాంశం చెప్పారు, ఆ తర్వాత దాని వివరణ ఇచ్చారు. ఇది ఉత్తమ పరిపాలక లక్షణాలు. ఇక్కడి నుంచి అయ్యో చెప్పానే, పట్టాభిషేకమైన తర్వాత వాల్మీకి మహర్షి ఎక్కడా కూడా రాముని ఉత్తమ పరిపాలక లక్షణాలు ఇదిగో ఇవి ఇవి సంఘటనలు ఇవేని ఎక్కడా చెప్పలా. అయోధ్యకాండ నుంచి మనం గ్రహించాలి. అంటే ఒక నియమం ఉంది, అదేమిటంటే ఉపదేశ సమయే సర్వేపి మునయః భవంతి, అనుష్ఠాన సమయే మునయః మునయన భవంతి. ఎవడైనా సరే చెప్పేటప్పుడు అందరూ కూడా మునులు ఋషులలాగా ఉపదేశకులలాగా ఉంటారు, కానీ వాటిని అనుష్ఠించేటప్పుడు ఆచరించేటప్పుడు మాత్రం వాళ్ళల్లో ఆ లక్షణాలు ఉండవు. అది రాముడు ధర్మమును తెలుసుకోవటమే కాదు, ధర్మం గురించి అక్కడ చెప్పినా కూడా వాటిని అనుష్ఠించాడు, వాటిని ఆచరించాడు. అందుకని రాముడు ఏవి ఏవి అయితే ఇదిగో అయోధ్యలో నివసించేటప్పుడు అందరికీ చెప్పాడో, భరతుడికి అయోధ్యాకాండలోనే 100వ సర్గ ఒకటి ఉంది, కచ్చిత్ సర్గ అంటారు. అక్కడ నువ్వు ఇలా ఇలా పరిపాలన చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని కచ్చిత్ కచ్చిత్ అనే పదంతో ఆయన ప్రశ్నలు వేసి రాజధర్మాలని బోధిస్తాడు. అక్కడ అక్కడ రాముడి హృదయంలో ఉన్న రాజధర్మముల యొక్క పరిజ్ఞానం ఉంది, ఆయన బుద్ధిగతమైన రాజధర్మ పరిజ్ఞానం అదంతా తెలుస్తుంది. ఇవన్నీ రాముడికి తెలుసు కాబట్టి అవన్నీ కూడా పట్టాభిషిక్తుడైన తర్వాత ఆచరింపజేశాడు, ఆచరించాడు, ఇంప్లిమెంట్ చేశాడు అన్నమాట. అందుకని రాముడు గొప్ప పరిపాలనా ధర్మం తెలిసినవాడు అని అనటానికి ప్రమాణాలు ఇవి. ఇక్కడ ఒక్కొక్కడికో లక్షణం చెప్పారు. ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతే స్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతిః. ప్రజల యొక్క సుఖాన్ని కోరుకోవటంలో చంద్రుడి లక్షణాలున్నాయి ఈయనకి. చంద్రుడు ఆహ్లాదకరుడు కదా, ఎంత పగలంతా మనం అలసిపోయి ఉంటే చంద్రోదయం కాగానే చల్లటి ఆ చంద్ర కిరణాలు పడంగానే ప్రకృతి అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది, మనం హాయిగా ఉంటాం. చంద్రుడికి ఆ లక్షణం ఉంది. ప్రజాసుఖము కోరుకోవటంలో రాముడు చంద్రుడి వంటి వాడు, చంద్రుడి గుణాలు కలిగిన వాడు, అందుకే ఆయన రామచంద్రుడు అంటాం. వసుధాయాః క్షమాగుణైః, భూదేవికి ఉండేటువంటి సహన గుణాలు కూడా ఆయనకి ఉన్నాయి. అంటే ఎవడిలోనన్నా ఎటువంటి గుణాన్ని చూసినా సహనంతో వాడిని క్షమించాలా శిక్షించాలా అని ఆయన వివేకంతో వాటిని పరిశీలించి పరీక్షించి అప్పుడు కానీ వాడికి శిక్ష వేయడు. తాటకా వధ విషయంలో మనం చూశామని తాటకును గురువుగారు చంపమంటాడు, వెంటనే బాణం వేసి కొట్టమన్నాడు, కానీ ఈయన వెంటనే కొట్ల. స్త్రీవత గ్రహణ అనే దాని మీద ఆయన చాలా వివరణలు ఇచ్చినా గురువు సంతృప్తి చెందక చివరికి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ అని కొన్ని లక్షణాలు చెప్పుకుని దేశస్య హితాయ చ, ఈ దేశం యొక్క హితం కోసం చంపుతానని చెప్పి ఒక ధర్మ చర్చ చేసుకున్నాడు, తనలో తాను ఆత్మవిమర్శ చేశాడు. అప్పుడు కానీ బాణం వదలాలి. అక్కడ కూడా మళ్ళీ ముక్కు చెవులు కోసం వదులుదామా, లేకపోతే పాదాలు ఖండించి శిక్షించి ఇక్కడే పడి ఉండేట్టుగా చేద్దాం, ఇన్ని రకాలుగా అనుకున్నాడు. ఎన్ని అనుకున్నా కూడా తాటక అవకాశం ఇవ్వాల. ఈయన వెనక్కి తగ్గిన కొద్ది అది మీద పడింది.
కాబట్టి తాటకను చివరి సంహరించవలసి వచ్చింది. కాబట్టి ఒక దుష్టుణ్ణి శిక్షించడానికి కూడా ఈయన సహనంతో ధర్మ పరీక్ష చేసి కానీ అమలు పరచాల. అది ఈ రాజధర్మం, అది రాజు యొక్క గొప్ప లక్షణం. కాబట్టి ఈయన అటు భూదేవి అంత క్షమాగుణం కలిగిన వాడు, చంద్రుడిలాగా ఆహ్లాదకరుడు, బుద్ధి ఎందు బృహస్పతితో సమానమైన వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు. ఇవన్నీ ప్రతి రాజుకి ఉండవచ్చు, పర్వాలేదు. కానీ ఇంకొక లక్షణం కూడా కావాలి. మనం రాజరికల్లో బయటికి రావాల్సిన అవసరం లేదు. వాడు ఒక్కసారి అలా చేతులు ఊపేసేసి ఇలా చక్క అలంకరించుకుని వచ్చి రాజరికంలో చూపించవచ్చు, సరిపోతుంది. రాజరికం అంతే కదా, మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల మధ్య బతకాలని కదా మనం చెప్పేది. డెమోక్రసీ అని చక్క ముద్దు పేరు పెట్టి పిలుస్తాం. కానీ నిజంగా ప్రజాపరిపాలన రాముడి సమయంలోనే, రాముడి కాలంలోనే రాముడే దాన్ని అమలుపరిచాడంటానికి అయోధ్యాకాండలో ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలే ప్రమాణం. పౌరాన్ స్వజనవన్ నిత్యం కుశలం పరిపృచ్చతి. ఆయన అశ్వం మీద కానీ గజం మీద కానీ వెళ్ళేటప్పుడు, ఆఖరి రథం మీద ప్రయాణం చేస్తున్నా కూడా రాజవీధుల్లో స్పీడ్గా వెళ్ళాడు, వేగంతో వెళ్ళాడు, మెల్లగా వెళ్తాడు. దేనికి వెళ్తాడు అంటే ప్రజల్ని పలకరించటం కోసం. ఆయన ప్రజలని పలకరించడానికి కావలసినంత వేగంతోనే సారథిని నడపమంటాడు. రాజవీధుల్లో వేగంగా వెళ్ళి ఒక సాధారణ బాలుడి ప్రాణాలు ఉన్నవాడు రెండవ మాధవ వర్మ కొడుకు అప్పుడే శిక్ష వేసింది. మన కనకదుర్గ గుడి విషయంలో అదే మన చరిత్ర. రెండవ మాధవ వర్మ కొడుకు ఒకడు ఉండేవాడు, వాడు దురుసువాడు. అలాగే సగర చక్రవర్తిలో కూడా అసమంజుడు అనేవాడు ఉన్నాడు కొడుకు. మన చరిత్రలో చాలామంది ఉన్నారు రాజకుమారులు పనికిరాని వాళ్ళు. వాడు ప్రతిరోజు పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసి వాడు ఆనందించేవాడట, అంత శాడిస్ట్ వాడు. వాడు అసలు పేరే అసమంజుడు, వాడి పేరే అది. చివరికి వాడి దేశ బహిష్కారం చేశారు. అటువంటి వాళ్ళు ఉన్నారు రాజరికంలో. కాబట్టి రాజరికంలో అహంకారం అంటే ఐశ్వర్య మదం, అధికార మదం వచ్చిన వాళ్ళు ఎంతమందో ఉన్నా, రాజు అంటే ఎలా ఉండాలి అంటే తాను వెళ్ళే మార్గంలో ఎదురుపడిన వాళ్ళని పౌరాన్, పౌరుల్ని, సామాన్య పౌరుల్ని, వృద్ధుల్ని, బాలుర్ని, అలాగే స్త్రీలను, ఎవరినైనా సరే పండితుల్ని నమస్కారం చేయటం ఇవన్నీ చేస్తూనే స్వజనవత్, తన జనులను వలె, తన బంధువులను లాగా నిత్యం కుశలం పరిపృచ్చతి. ప్రతిరోజు కూడా వాళ్ళ కుశలను, వాళ్ళ కుశల ప్రశ్నలు వేసి వాళ్ళ క్షేమాలని అడిగి తెలుసుకోవటం అన్నమాట. ఇది రామచంద్రుడు చేస్తున్నాడు అని ఆ సభలో కొంతమంది చెప్పారు, పౌరులే చెప్పారు. ఒక్కొక్కడు ఒక్కడు చదువుతున్నారు అక్కడ. కాబట్టి మమ్మల్ని కుశల ప్రశ్నలు వేస్తాడు యువరాజా వారు. అందులో యువకుడు అసలు ఎట్లా ఉంటాడు, అసలు చాలా దురుసుగా ఉంటాడు, వేగంగా వెళ్తాడు. కాదంబరి అనే కావ్యంలో బాణభట్టు వర్ణిస్తాడు ఈ ప్రపంచంలో యవ్వనం వల్ల కలిగేటువంటి దుర్లక్షణాలలో ఏమిటి అంటే, ఒకటి అహంకారం, అది ఐశ్వర్యం వల్ల, ధనం వల్ల, అధికారం వల్ల, రెండింటి వల్ల కలుగుతుంట. ఐశ్వర్యము అంటే ధన ఐశ్వర్యం, ఈశ్వరత్వం అంటే ఇంకోటి అధికారం, ఈ రెండింటి వల్ల కలుగుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి శుకనాసుడు అనేటువంటి మంత్రి చంద్రాపీడుడనే యువరాజు కూర్చోబెట్టి చూస్తాడు. రేపు పట్టాభిషేకం అనగా ఇవాళ రాత్రి పిలిచి ఇవన్నీ చూస్తాడు. అప్పుడు చాలా గొప్పగా ఉంటుంది ఉపదేశం. సంస్కృతంలో అద్భుతమైనటువంటి కావ్యాలు వెలువడ్డాయి, వాటిని అందుకుంటే చాలు. అవన్నీ మేము పిల్లలు చదువుతూనే ఉన్నాం పాఠ్యాంశాల్లో. మరి ఇప్పుడు అటువంటి పాఠాలు లేవు. అటువంటి పాఠాలు ఇప్పుడు పాఠ్యాంశాలుగా ఎత్తేస్తున్నారుగా, ఇప్పుడు వేరే వేరేగా వస్తున్నాయి అన్నీ. కాబట్టి ప్రాచీన సాహిత్యాన్ని, అది తెలుగు కావ్యాలు, సంస్కృత కావ్యాలు ఏవైనా సరే, ప్రాచీన సాహిత్యంలో బాలుర్ని, యువకుల్ని ఉత్తములుగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి సామగ్రి అనంతంగా ఉంది. ఒక కాస్త కాదు, అనంతంగా. అవి చెప్పినా చాలు ఈ సమాజం ఉన్నతంగా, ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇక్కడ రామాయణంలో ఉత్తమ పరిపాలక లక్షణాలు ఎక్కడున్నాయి అంటే, చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి రాముడివి. ఇంకా వ్యసనేషు మనుష్యాణాం భృషతి భవతి దుఃఖిత. మనుష్యులు అంటే రాజ్యంలో ఉండే సాధారణ మనుష్యులకి వ్యసనములు అంటే బాధలు కలిగితే, దుఃఖాలు కలిగితే, ఏదో వాళ్ళకి బాధ కలిగింది, వాళ్ళ ఇంట్లో ఎవరో పోయారు, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఆర్థికమైన ఇబ్బంది కలిగింది, లేదా ఇంకేదో ఆపద వచ్చింది, ఏ ఆపద వచ్చినా సరే వ్యసనం అంటే ఇక్కడ మనం అనుకునే వ్యసనాలు కాదు. వ్యసనం అనే సంస్కృత శబ్దానికి కష్టము అని అర్థం.
కష్టేషు వాళ్ళకి కలిగిన కష్టముల యందు భృశం భవతి దుఃఖితః. వార్త తెలియగానే హుటాహుటిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి కలిగినటువంటి కష్టమేంటో తెలుసుకుని వాళ్లతో పాటు తాను కూడా కాస్త బాధపడి వాళ్ళ కష్టాన్ని తీరుస్తున్నాడు ప్రభువు అన్నారు వాళ్ళు. అది రాముడి గొప్పతనం. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రాజ్యంలో ప్రజలకు కష్టాలు కలిగితే వాళ్ళ కష్టాలలో తాను కూడా పాలు పంచుకుని దుఃఖిస్తున్నాడు ఎలాగో అలాగే సర్వేషు ఉత్సవేషు. ఎవరైనా ఇళ్లలో ఉత్సవం జరుగుతుంది అనుకోండి, పండగ వేడుక జరుగుతుంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఉత్సవం ఒక వేడుక జరుగుతోంది, అప్పుడు ఈయన వెళ్ళి పితేవ పరితుష్యతి వాళ్ళ మధ్యలో వాళ్ళ పెద్దవాడిలాగా అని ఎందుకన్నారు అంటే రాజు అంటే పితా తండ్రి లాంటి వాడు. స పితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః. కాళిదాసు కుమారసం రఘువంశంలో చెప్పాడు రాజు అంటే పితా తండ్రి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఊని జన్మనిచ్చారంతే, కానీ తండ్రిలాగా పెద్దగా ఉండేటువంటి వాడు రాజు అన్నమాట. కాబట్టి ఈయన కూడా చిన్నవాడైనా కూడా తండ్రిలాగా వెళ్ళా ఏమయ్యా ఏంటి బాగున్నారా అంత వాడికి కావలసిన కానుకలు తీసుకెళ్ళి ఇవ్వటం, వాళ్ళ యొక్క ఉత్సవాలలో వేడుకల్లో తాను కూడా భాగస్వామి అయిపోయి ఆ ఆనందంలో ఇతను కూడా ఈ రామచంద్రమూర్తి కూడా ఆనందం పొందటం, ఇవి మాకెంతో ఆనందాన్ని అంటే ప్రజల మనిషిగా పెరిగాడు. అంతేగాని రాముడు దూరం దూరంగా అలా అలా తిరిగిన వాడు కాదు. అది ఉత్తమ పరిపాలక లక్షణం. సత్యవాది మహేశ్వాసు వృద్ధసేవీ జితేంద్రియ స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రిత. చాలా గొప్ప లక్షణం ఇది. సత్యవాది సత్యం పలికేవాడు, వృద్ధసేవి వృద్ధుల్ని సేవించేవాడు, అన్నింటికంటే ప్రధానమైనది స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రిత. ఎవరైనా కనిపిస్తే స్మితపూర్వ అభిభాషి, ముందు నవ్వుతాడు తర్వాత మాట్లాడతాడు. అది స్మితపూర్వం అభిభాషతే ఇది స్మితపూర్వాభిభాషి అంటే ముందు నవ్వుతాడు వాళ్ళని చూసి, ఆ తరువాత బాగున్నావా ఏంటి ఎలా ఉన్నావు ఏం చదువుతున్నావు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు ఇలా వాళ్ళని అభిభాషి పలకరిస్తాడు. ముందు నవ్వి తర్వాత పలకరించడం అంటే ఇంకొక అర్థం కూడా ఇక్కడ, వాళ్ళకంటే ముందు తానే వాళ్ళని నవ్వుతూ పలకరించడం, రెండు లక్షణాలు. పలకరించడానికి ముందు నవ్వటం ఒకటి, వాళ్ళు తనని పలకరించడానికి ముందే తాను పలకరించి వాళ్ళని నవ్వుతూ వాళ్ళని పలకరించడం, ఈ రెండు లక్షణాలు. ఇది చాలా విశేషం. మామూలుగా మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళు కనిపించారనుకోండి ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చి పలకరించని చూద్దాంలే అని చెప్పి ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాము. వాళ్ళు చూస్తారా లేదా మళ్ళీ వాడు పలకరిస్తాడా లేదా చూస్తాం, అది పద్ధతి కాదు. మనకి తెలిసిన వాడు కనిపిస్తే వెంటనే మనమే ముందు వెళ్ళి పలకరి, వాడు మన స్పందించినా స్పందించడం మన సంబంధం లేదు, వాడు స్పందించరు కొంతమంది ఉంటారు అట్లా కూడా ఉంటారు, మనకి చేస్తాం దానికి వాడి కర్మది అంతే, కానీ మనం పలకరించాలి. స్మితపూర్వాభిభాషి రాముడిలో ఉన్న గొప్ప లక్షణాలు అది. స్మితపూర్వాభిభాషీయ తస్య లోక ప్రసీదతి. ఎవడైతే అలా అటువంటి లక్షణం కలిగి ఉంటాడో తస్య అతనికి లోక ప్రసీదతి, లోకం ప్రసన్నమవుతుంది అని సుభాషితం. కాబట్టి లోకమంతా కూడా అటు వాడిని ప్రేమగా చూస్తుంది. ఆ లక్షణం కావాలి, అందరికీ కావాలది, ఒక రాజుకని కాదు పరిపాలకుడు అందరికీ కావాలది, ప్రతి మనిషికి అది ఉండాలి. సౌహార్దం అది ఒక గొప్ప సహృదయత. ఇప్పుడు వికసించిన ముఖంతో అలా నవ్వుతూ పలకరించటం అనేది సమాజంలో చాలా అవసరం. అటువంటి లక్షణం రాజుకి ఇంకా బాగా ఉండాలి, ఎందుకంటే సమాజం మొత్తాన్ని కూడా తాను పరిపాలించేవాడు. పరిపాలన అంటే ఏమిటి, రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాసతి. పరిపాలన అంటే అందరి నెత్తి మీద ఎక్కి కూర్చొని బాధటం కాదు, అది కాదు, శాసించడం కాదు, అది ఎక్కడ చెప్పాల, ఉపాసిత్వ అన్నాడు. ఉపాసించటం, ఒక దేవతను ఎలా ఉపాసిస్తాడో అలా ఉపాసించేట రాజ్యాన్ని, అంటే ధర్మదేవత రాజ్య సింహాసనం, అలాగే తాను పరిపాలించే భూమి దేవత రాజ్యలక్ష్మి ఆమె, ఆ రాజ్యలక్ష్మిని ఉపాసించాడే తప్ప శాసిత్వ అని అనల వాల్మీకి మహర్షి. అందుకని ఆ ఉపాసనా ధర్మాలలో ఒకటేమిటి, ప్రేమ భక్తి
ప్రజలందరిలోనూ తాను అలా చూడాలి. వీడు తండ్రి లాంటి వాడు కాబట్టి ప్రజలందరినీ అలా లాలించాలి, కఠినంగా శిక్షించాలి దుష్టుల్ని. అది కూడా ఉంది, అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదో రత్నైరివార్ణవః. వాల్మీకి మహర్షి ఏవేవైతే సూత్రప్రాయంగా చెప్పాడో ఆ లక్షణాలన్నీ కూడా రఘువంశంలో కాళిదాస మహాకవి అద్భుతంగా వర్ణించాడు. మొట్టమొదట్లోనే అసలు రాజుకి ఏ లక్షణాలు ఉండాలో దిలీప్ మహారాజు వర్ణనలో వర్ణించాడు. చాలా గొప్పది. మన దుర్గాప్రసాదరావు గారు ఆ రఘువంశం చదివి అసలు ఆయన జడ్జి గారు ప్రతిరోజు ఆయన ఈ ఆన్లైన్ క్లాసుల్లో వినేవారు. ఆయన జడ్జి గారు హైకోర్టు జడ్జి అదే మన లక్ష్మీనారాయణ పరిచయం చేసి ఇది సంస్థను చదువుతాడంటే ఆయన అసలు ఆయన పరవశించిపోయేవాడు. ఇంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయా, న్యాయ సూత్రాలు కూడా అందులో అద్భుతంగా ఉన్నాయి. అసలు ఏ విధంగా న్యాయపరంగా ఎట్లా ఉండాలి ఏమిటి అని దుర్గాప్రసాద్ ఎవరు కేవీ శివయ్య కేవీ శివయ్య గారు సరే ఇక వారే చెప్పడం ప్రారంభించేవారుగా అదో సమస్య. ఇక్కడ బాబు ఈయన అటువంటి ప్రయత్నాలు ఏం చేయడు, ఆస్వాదిస్తాడు ఆయన అది. అంటే మనకి ఎన్నెన్నో గొప్ప లక్షణాలు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆయన తన వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉండేవి, తర్వాత ఫారిన్ కాన్స్టిట్యూషన్లో ఉండేవి కూడా ఆయన పాఠం మధ్యలో కొన్ని తన అనుభవాలు చెప్పేవారు. అంటే ఇవి అంటే మన ప్రాచీన గ్రంథాలలో కావ్య సంపదలో లభించేటువంటివి, అవి చదివినా చాలన్నమాట. అంటే మనకు కావలసినంత జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఇవి ఎక్కడ చెప్పాడో సూత్రప్రాయంగా అవన్నీ కాళిదాస మహాకవి కూడా తన కావ్యాల్లో అలా పరిచాడు, పరివ్యాప్తం చేశాడు. అది గొప్పతనం. కాబట్టి రాజలక్షణాలలో ఇది గొప్పది. అందరిని నవ్వుతూ పలకరించడం అనేది అద్భుతమైనటువంటి లక్షణం. సమ్యక్ యోక్త శ్రేయసాంచ న విరిగృహ్య కథాది. అంటే శ్రేయసాం సమ్యక్ యోక్త, ఎవరెవరికి ఎటువంటి శ్రేయ కార్యాలు చక్కగా సంధానం చెయ్యాలో, సమ్యక్ యోక్త అంటే ప్రయోక్త అన్నమాట, అంటే ఆర్గనైజర్, అంటే ఎవరికి ఎటువంటివి కావాలో వాటిని చక్కగా సమకూర్చగలిగినటువంటి గొప్ప సమర్థుడైనటువంటి వ్యక్తి, అది కూడా కావాలి. ఇది రామచంద్రుడిలో ఉంది. నా విగృహ్య కథా రుచిహి, ఇది ఇంకా గొప్ప లక్షణం. అదేమిటంటే కలహ భాషణం అంటే గెట్టది ఈయనకి. అంటే ఎక్కడైనా సరే కలహం కలిగించేటువంటి భాషణం, ఏదైనా మాటలు పెరుగుతూ ఉంటే వాటిని అంతటి సమాప్తం చేయించేవాడు అంటే కలహ భాషణుడు కాదు అన్నమాట, ప్రియ భాషణుడు ఆయన. నాస్య క్రోధః ప్రసాదశ్చ నిరర్థోస్తి కదాచన. ఈయన క్రోధం కానీ అనుగ్రహం కానీ ఎప్పుడు నిరర్థకమయ్యేది కాదు. ఇది చాలా గొప్ప లక్షణం. రాముడు మెత్తనివాడు అంటాం, కానీ రాముడంత కఠినుడు ఇంకోడు లేడు. రాముడు ఎంత సౌమ్యుడో యుద్ధరంగంలోకి వెళితే ఆయన విజృంభణ చూస్తే దేవతలు కూడా భయపడతారు. అది సంయుగే దేవాశ్చ బిభ్యతి, ఆయన 16 గుణాలలో అది ఒకటి. యుద్ధరంగంలో దేవతలను కూడా భయపెట్టగలిగిన విజృంభణ కలిగిన వాడు అని. ఇది అవసరం, ప్రతి మనిషిలో ఉండాలి. చక్కటి సౌమ్యత ఉండాలి, అవసరం అయినప్పుడు దుష్టత్వాన్ని ఎదిరించేటప్పుడు వాడిలో కఠినత్వం కూడా ఉండాలి, రుద్రాంశ కావాలన్నమాట. అది మీరు అడిగారే నా శివతాండం అప్పుడు చూద్దా. అరణ్యకాండలో జనస్థానంలో 14,000 మందిని ఎలా చంపాడో అక్కడ వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు అద్భుతంగా. రుద్రుడు వచ్చి, ప్రళయ రుద్రుడు వచ్చి నిలబడ్డాడా అన్నట్లుగా ఉన్నట్టు రాముడు. అందువల్ల ఆయన క్రోధం, ఆయన ప్రసాద అనుగ్రహం రెండూ కూడా నిరర్థకం కావట. ఆయనకి ఎవరిపైనైనా ప్రేమ కలిగిందనుకోండి, వాడికి సమకూర్చవలసినవన్నీ సమకూరుస్తాడు. ఇది గొప్ప వాళ్ళ లక్షణం అది. అలాగే ఎవడి మీదైనా ఆయనకి క్రోధం ఎందుకు కలుగుతుంది, అధర్మం ఉంటే కలుగుతుంది. రాముడికి క్రోధం ఎందుకు కలుగుతుంది ఎవడి మీదైనా, అధర్మం, వాడు అధర్మం చేస్తే కలుగుతుంది. అప్పుడు అది కూడా నిరర్థకం కాదు. మనకైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపము సఫలం కావాలి, లేకపోతే అసమర్థం అయిపోతాం. చపట విధవ అంటారు, అది ఖచ్చితంగా సఫలం కావాల్సిందే. అది అయితే అది ధర్మబద్ధం. అంటే వాడు అవతల వాడు ఏదో అధర్మం చేస్తేనే మనకు కోపం రావాలి, వస్తేనే సరైన కోపం అది. అలాగే మనకి ఎవరి మీద ప్రేమ కలిగిందనుకోండి, ప్రేమ కూడా వాడి యొక్క
प्रयोजना नेरवेट चेयली अंत ना वल का अट्ठा वील प्रेम कल रे लक्षण राजु की चाल अवसर एवरीदना आये क्रोधम कल अग्रह कल निरर्थम का अदी रामचंद्रुड़ो मे चूसा हंत्येव नियमाद्वध्यान् చంపదగిన వాళ్ళని అంటే అపరాధం చేసినటువంటి దండించదగిన వాళ్ళని నియమా ఖచ్చితంగా హంతి ఏవా చంపేస్తాడు సందేహమే లేదు దండించదగిన వాళ్ళని తప్పనిసరిగా దండిస్తాడు అవధ్యేచ నచకుప్యతి దండించడానికి వీలు కాకుండగా అంటే వాడి మీద ఏదో నెపం మోపి తీసుకొచ్చారు రాజదర్బారికి వాడు నిజంగా చేయలేదు అది న్యాయాధికారులు నిర్ణయించారు అప్పుడు నచకుప్యతి వాడిపైన ఎప్పుడు కోపగించడంటే దండన అనేది ఆయన ధర్మాధర్మ విచారణ చేసి అప్పుడు గాని దండన ఆయన అమలు పరచటం లేదు అంత గొప్ప రాజు ఇవన్నీ చాలా చెప్పారు చివరికి ఒక మాట గొప్పది ఏమిటంటే ప్రజా పాలన తత్వజ్ఞో అద్భుతమైన మాట ఇది చివరికి రాముడికి ఒక గొప్ప సర్టిఫికెట్ లాగా ఉంది ప్రజాపాలన తత్వజ్ఞో నరాగోపహతేంద్రియః రామో లోకాభిరామోయం శౌర్యవీర్య పరాక్రమైః ప్రజాపాలన తత్వజ్ఞః ప్రజలను పరిపాలించే తత్వము తెలిసినవాడు అది అంటే ప్రజలను ఎలా పరిపాలించాలో ఆ తత్వం తెలియడం తత్వం అంటే రహస్యం అంటే ప్రజలను పరిపాలించే రహస్యము తెలిసిన వాడు రామచంద్రుడు ఎందు ఇన్ని మాటలు దీనికి అనవసరం సో చాలా చెప్పారు ఇంకా కొన్నే మీ ముందు ఉంచాను ఇందులో చాలా చెప్పారు చివరికి మేము ఏం చూస్తున్నామంటే మహారాజా రామచంద్రుడు చిన్నవాడైనా ప్రజలను పరిపాలించే తత్వమిరిగిన వాడు అంటే ప్రజా పరిపాలన అనే శాస్త్రము యొక్క నాడి తెలిసిన వాడు అది గొప్పతనం ఇప్పుడు కూడా ప్రజా పరిపాలన నాడి తెలుస్తుంది కానీ అది ఓట్ల కోసమే అవుతుంది అది సమస్య అది అంతేగాని ప్రజా సంక్షేమానికి పనికిరావటం లేదు అది ఇక్కడ అది కాదు ఇది ధర్మరక్షణ అనేటువంటి సూత్రంతో బంధింపబడినటువంటి అద్భుతమైన ప్రజాపాలన తత్వం ఇది అందుకని ఈయన ధర్మజ్ఞుడైనటువంటి ధర్మస్వరూపుడైన ఉత్తమ పరిపాలకుడు రామచంద్రుడు అని ఎలా చూస్తావయ్యా న రాగోపహతేంద్రియః అది ఎలా చూస్తామంటే ఆయన అనురాగం అంటే ఎవడి మీదైనా ప్రేమ కలిగితే వెంటనే ఆ ప్రేమను చూపించడు అంటే ఏమిటి తనకి అనుకూలుడైన వాడికి ప్రయోజనాన్ని చేకూర్చడం తనకి ప్రతికూలుడైనటువంటి వాడిని అణచివేయటం ఈయన చెయ్యడు అంటే రాగ ద్వేషములకు అతీతుడుగా ఉండి పరిపాలన చేస్తాడు అందువల్ల ప్రజాపాలన తత్వజ్ఞుడు రామచంద్రుడు అందుకని ఈయన లోకాభిరామః అయం రామః ఈ లోకములన్నింటికీ ఒక్క భూలోకం కాదు అన్ని లోకాలకు కూడా ఈయన అభిరాముడు అంటే ఆయన మనోజ్ఞమైనటువంటి వాడు ఈయన అందరూ ఎందుకు ఆదరిస్తున్నారని ఇది కారణం శౌర్య వీర్య పరాక్రమైహి శౌర్యం శూరత్వం శూరత్వం అంటే సాహసికత్వం అనుకున్న దాన్ని వెంటనే చేయటం అన్నమాట సాహసిక అంటే సహస యహ కరోతి సహ సాహసిక సహస అంటే సంస్కృతంలో వెంటనే అంటే ఇది చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే వెంటనే దాన్ని చేయటం శౌర్యం వీర్యం అంటే చేసేటువంటి శక్తి బలం పరాక్రమం ఇవన్నీ కలిగినటువంటి వాడు రామచంద్రుడు ఇటువంటి రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయటానికి మాకెందుకు సందేహం మా అందరికీ అభిమతమే అన్నారు దశరథ మహారాజు ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆనందించాడు వెంటనే రేపు యువరాజ పట్టాభిషేకానికి కావలసిన సంభారాలన్నీ కూడా మీరు చేర్చండి మనకు కావలసిన సంభారాలు ఎక్కడెక్కడ అన్ని నదుల్లో జలాలు సముద్ర జలాలు వీటన్నింటినీ కూడా తెప్పించండి అని వశిష్ఠ జాబాలి వామదేవ మొదలైనటువంటి పురోహితులకు కులగురువులకు
ఆయన ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇలా యువరాజ పట్టాభిషేకానికి కావలసినవన్నీ కూడా సంభారాలన్నీ కూడా చేస్తూ ఉన్న సందర్భంలో రామచంద్రమూర్తి ఈ వార్త వెంటనే ఆ స్నేహితుల ద్వారా ఈ స్నేహితుల ద్వారా మెల్లమెల్లగా అంతఃపురంలో కూడా వ్యాపిస్తోంది. అది కౌసల్యదాకా వెళ్ళింది. రాముడు కూడా ఈ వార్త విన్నాడు. దశరథ మహారాజు పిలిపించి చెప్పాడు. ఈ వార్త తన తల్లికి చూద్దామని వెళ్ళాడు. తల్లి సంతోషించింది. అంది, నేను ఎన్నో నోములు నోచానురా, వ్రతాలు చేశానురా, వాటన్నిటి ఫలితంగా నువ్వు పుట్టావు. అన్నీ కూడా ఫలించి నీ పుట్టుక వల్ల ఆనందాన్ని పొందడమే కాదు, ఈరోజున నువ్వు ఈ కోసల రాజ్యానికి నువ్వు యువరాజు కాబోతున్నావు అని చెప్పి ఆవిడ ఆనంద పరవశురాలయ్యింది. అటువంటి సందర్భంలో అందరూ కూడా ఆనందిస్తున్న సమయంలో, చక్కగా జరుగుతున్న సమయంలో మంధర అక్కడ తన ఇంటిపైకి ఎక్కింది. అంటే ఆ మందిరం పైకి ఎక్కి చూస్తోంది. అంతా నగరం అంతా కూడా కళ్ళాపి చల్లుతున్నారు, చక్కటి దీపాలు పెట్టారు, అలంకారాలు చేశారు, రంగవల్లులు దిద్దుతున్నారు ప్రతి ఇంటి ముందు, పూల దండలతో అంతా అద్భుతంగా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ చూసింది. అది కుబ్జ కదా గూనిది ఎక్కింది పైకి చూసింది. చూసి ఏమిటిదంతా ఉంది అని అనుకుంది. అంటే ఇంత తెలియలేదన్నమాట. ఆవిడ అలా ఎక్కి చూస్తూ ఉన్న సందర్భంలోనే దశరథ మహారాజు ఈ సభ చాలించి మెల్లగా కైక దగ్గరికి వెళ్ళాడు. ఈ ముగ్గురు రాణులలో విచిత్రం ఏమిటి అంటే కైక మీద ఆయనకి ప్రేమే, ముగ్గురు రాణులలో సత్వప్రధానమైనటువంటి మహారాజ్ఞి కౌసల్య, రజోప్రధానమైనటువంటి రజప్రధానమైనటువంటి మహారాజ్ఞి, ఎందుకంటే ఆవిడ మహారాజ్ఞి అట్టగే చలాయిస్తోంది పెత్తనం, కైకేయి తమఃప్రధానమైనటువంటిది ఏమి తెలియదు అవండి, ఆవిడికి పట్టించుకోదు, కోపము ఉండదు అట్లా అని చెప్పి ఎగిరి గంతేసే రకము కాదు సుమిత్ర. విచిత్రమైన ముగ్గురు రాణులకు మూడు లక్షణాలు అద్భుతమైనవి. ఇందులో కౌసల్యాదేవి కోసల దేశపు, అంటే దక్షిణ కోసల ఉత్తర కోసల, ఈవిడ అక్కడి నుంచి వచ్చింది. వస్తువుని 1000 గ్రామాలు తెచ్చుకుంది అరణంగా. పూర్వకాలంలో అరణం అని ఇచ్చేవాళ్ళు. కొట్టుకొని ఇప్పుడే చెప్పాను నేను, ఆ సెల్ ఫోన్ ఇవ్వద్దు, ఇవ్వకండి, ఇవ్వకండి, ఏం లేదులే. ఏ చక్రవర్తి కాదే ఇతను, పిల్లవాడు కాదండి, కాదు కాదు. ఆ చక్రవర్తి కొడుకు ఎంత సీన్ ఎక్కడ ఉంది, వాళ్ళు మీ అబ్బాయేనా, విను నాన్న విను, వద్దు సెల్ ఫోన్ వద్దు నీ. ఈ ఇక్కడ కైకేయి మందిరాన్ని సరాసరి వచ్చి విషయం చూద్దాం అనుకున్నాడు. అనుకునే వేటకి మంధర కైకని చక్కగా ఆవిడ మనస్సుని తయారు చేయాలన్నమాట తాను అనుకున్న పథకానికి. అందుకని మంధర వృత్తాంతం కూడా పైకెక్కించాడు. దాబా పైకెక్కి అంతా చూస్తోంది. చూస్తుంటే అక్కడ అలంకారాలు చూసినది అర్థం కాల ఏమిటని, అలా తన మందిరం పైన ఉన్నటువంటి ఆ టెర్రస్ అంటామే ఆ ఉపరి భాగం మీద నుంచి అలా అది గూనిది కదా అట్ల పైకెత్తి చూసింది. చూస్తే అవతల కౌసల్యా మందిరం మీద కౌసల్య యొక్క పరిచారిక సఖి తిరుగుతోంది. అటు ఇటు ఏమిటే ఏమిటి, చాలా హడావుడిగా ఉంది విషయం ఏమిటి అంది. అంటే ఏముంది, రామచంద్రుడికి పట్టాభిషేకం తెల్లవారితే అద్భుతంగా ఉంది, మా అమ్మగారు చాలా ఆనందంగా, ఓహో అదే ఆ విషయం, చాలా బాగానే ఉంది అని విషయం అంతా రాబట్టింది. ఇంకా దానికి కడుపు ఉబ్బరం పెరిగిపోయింది. ఇంకా దానికి ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసినా కూడా ఉబ్బరం తగ్గట్లేదు. అది కిందకి వెళ్ళిపోయి కైకకి చెప్పాలి విషయం మంధర. మంధరకెందుకు ఇంత ఆతృత కలిగింది, దాని మనస్సులో అలజడి ఎందుకు బయలుదేరింది, ఎందుకంటే కైక రాముణ్ణి ఆరాధిస్తోంది. నిజంగా కైక దగ్గర పెరిగినట్టుగా ఇంకెక్కడ పెరగడు రాముడు. మనం చెప్పుకున్నాం విశ్వాసత్రాయణ గారు ఎలా వర్ణించారో రాముడి బాలలీలల్లో అవన్నీ చెప్పాను నేను. అసలు కైక దగ్గర తప్ప రాముడు కన్న తల్లి అయిన కౌసల్య దగ్గర కూడా అంత గారాభంగా పెరగల. కైకకి రాముడు యువరాజు అవుతాడంటే ఆనందమే తప్ప ద్వేషం కలగదు. కానీ ఇక్కడ విషయం చెప్పాలి, ఎవరు ఈ మంధర అంటే పూర్వజన్మలో ఈమె దుందుపి అనేటువంటి ఒక గంధర్వ కాంత. రావణాసురుడు చాలామందిని ఏడిపించాడు కదా గంధర్వ కాంతలు, ఆ కాంత ఈ కాంతనే ఉంది వాడికి. అసలు ఇంకా వాడు పెద్ద
వాడు వాడు ఈ విషయాల్లో పెద్ద సోషలిస్టు. వాడికి అది ఇది భేదాలు ఏం లేవు అనమాట. వాడికి ఇక గంధర్వులు లేదు, కిన్నరులు లేదు, ఎవరూ లేదు వాడికి. అలా ఏడిపిస్తే ఈ గంధర్వ కాంతిని ఈవిడ వెళ్ళి బ్రహ్మదేవుడికి దేవతలని మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు ఇటువంటి వాళ్ళందరికీ చేంజ్ చేశాడు అండి, అందరూ త్రేతాయుగంలో పోండి అక్కడికి వెళ్ళండి అన్నాడు. చాలామందిని ఇలా తయారు చేశాడు. అట్లా ఆమెను ఒక కుబ్జగా పుట్టించాడు. అలా వచ్చి బ్రహ్మదేవుడి యొక్క వరంగా ఈ కుబ్జ రూపంతో వచ్చి ఇక్కడ కైక యొక్క అరణపు దాసిగా పడింది. ఇప్పుడు ఈవిడ యొక్క కర్తవ్యం ఏమిటి అంటే రామచంద్రుని అడవులకు పంపించడానికి ఒక మంచి వేదికను తయారు చేయాలి. అందుకని వెంటనే దాని యొక్క బుద్ధిలో గుబులు బయలుదేరింది, ఒక దురాలోచన బయలుదేరింది. అది దురాలోచన మనకైతే, లౌకిక ప్రపంచానికైతే అది దేవతలకు సదాలోచన, అది ఒక సదుపాయం. అది ఈ ప్రపంచానికి అప్పుడు ఈ ప్రపంచానికి కలిగినటువంటి బాధల నుంచి తప్పించే తరణోపాయం అది. అందుకని మంధర ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే గొప్పది, కైక గొప్పది. లౌకిక ప్రపంచంలో వాళ్ళందరూ కూడా దుష్టలు. అది విధి నిర్ణయం ప్రకారం దాని ఆలోచన రావణ వినాశనానికి నంది పలికింది. మంధర అంటే అదే మంధ విలోడనే ధాతువది. మంధర అంటే విలోడం అంటే గుండెల్ని పిండే లక్షణం అన్నమాట, పీడించడం బాధించే లక్షణం అది మంధర యొక్క స్వభావం. అది అది వెంటనే ఒక బాణంలాగా వచ్చి పడింది. వచ్చి కైక యొక్క మందిరంలోకి వచ్చి ఏంటి ఆనందంగా ఉన్నావు అంటే, అప్పటికి ఇంకా దశరథుడు పూర్తిగా రాలా ఇక్కడికి, వస్తున్నాడు ఆయన. ఏంటి ఆనందంగా ఉన్నా అంటే ఇప్పుడే తెలిసింది నాకు. మంధర రొసరొసలాడుతూ వస్తూ ఉంటే కైక ఆనందంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే అడిగింది, నువ్వేదో ఆనందంగా ఉన్నావు, కొంపలు మునిగిపోతున్నాయి, ఏంటనుకున్నావు? రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం జరగబోతోందని ఇప్పుడే తెలిసింది. చాలా మంచిదేగా, అంతకంటే కావలసింది ఏముంది, అటైతే రాముణ్ణి నేను వెంటనే చూడాలి అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. పిచ్చిదానా, రామచంద్రుడు యువరాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వెవరు అవుతావు? నువ్వు దాసివి అవుతావు, నువ్వు సవతివి అవుతావు, నీ అధికారాలు ఏమి? నువ్వు కేకయ్య రాజు కూతురివి, నువ్వు గుర్తు తెచ్చుకో అని నూరిపోసింది. రకరకాలుగా ఎన్ని రకాలుగా నూరిపోయాలి, అన్ని రకాలుగా నూరిపోసింది. అంతే తప్ప కైకేయి చెప్పగానే వెంటనే మనసు మార్చుకోలేదు. వెంటనే చాలా రకాలుగా నూరిపోయిగా పోయిగా చివరికి ఏమనుకుంది అంటే, అయితే ఏం చేయమంటావు అని దారికి వచ్చింది. అప్పుడు చెప్పింది, నీకు గుర్తుందా, నీకు శంబరాసురుడితో యుద్ధం చేయటానికి దశరథుడు వెళ్ళాడు పూర్వం, ఆ యుద్ధంలో నువ్వు సహాయం చేసావు, శంబరాసురుడు వేసిన బాణాలకి మూర్ఛితుడయ్యాడు, మూర్ఛపోయాడు. మూర్ఛపోతే ఈవిడ కూడా సత్యభామలాగా మంచి యుద్ధ విద్యలవి కొద్ది కొద్దిగా నేర్చుకుంది, రథం బాగా నడుపుతుంది ఈవిడ. అంటే ఒక్కొక్కసారి పురుషుల కంటే కూడా స్త్రీలకు డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు చాలా ర్యాష్గా వెళుతూ ఉంటారు, అటువంటిది ఈవిడ. కాబట్టి చాలా వేగంగా రథాన్ని తీసుకుని వెళ్ళిపోయి సురక్షిత ప్రదేశంలో ఉంచింది. మళ్ళీ వచ్చాడు యుద్ధానికి, కాసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ క్షతగాత్రుడయ్యాడు, మళ్ళీ దెబ్బలు తగిలి మళ్ళీ మూర్చుడు. అప్పుడు ఈవిడ చాలా దూరం తీసుకెళ్ళిపోయి శీతలోపచారాలన్నీ చేసి ఆయన రక్షించింది. అప్పుడు దశరథుడు అన్నాడు, నువ్వు నన్ను ఈ యుద్ధంలో రక్షించావు కాబట్టి నీకు నేను రెండు వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను అన్నది ఆవిడ. అవి దాచిపెట్టింది. ఇప్పుడు కోర్టులో ఎలాగే జడ్జిమెంట్లు వాటిని రిజర్వ్ చేస్తున్నారో అట్లా ఆవిడ వరాలు కూడా రిజర్వ్ చేసుకుంది. తర్వాత ఎప్పుడో సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతారని. అలా ఆ రెండు వరాలు ఉన్నాయి నీకు తెలుసా? ఇప్పుడు ఆ రెండు వరాలు బయటికి తీయమంది. అవేమిటి అంటే, ఒకటి రాముడు అడవులకు వెళ్ళాలి, వనవాసం చెయ్యాలి. రెండు ఇదే ముహూర్తంలో భరతుడికి పట్టాభిషేకం జరగాలి. భరతుడు లేడుగా, పిలిపిద్దాం. ఎంత సాధ్యమా అనేది అట్లా ఉంచండి. ఎందుకంటే 5 రోజులు ప్రయాణం చేస్తే కానీ కేకయ దేశం నుంచి దశరథుడు మరణించిన తర్వాత రాలా వాళ్ళు. ఇది రామాయణం ప్రకారం 5 రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది రావటానికి. ఏది అక్కడ యుధాజిత్తు, అక్కడ కేకయ రాజులు వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాడు సులభమైన మార్గాలు, షార్ట్ కట్ మార్గాలు కూడా చెప్పారు వాళ్ళు, అలా వెళితే తొందరగా వెళ్తామని. అలా వస్తేనే దాదాపు పంచరాత్రం 5 రోజులు పట్టింది. కానీ ఇక్కడ ఈవిడ ప్రతిపాదన మాత్రం ఇది, వెంటనే జరగాలి. ముందు వనవాసం రాముడికి, అది 14 ఏళ్ళు.
ఎందుకు 14 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు దాటిన తరువాత ఎవడైనా కనుక తిరిగి రాకపోతే ఇక వాడిని ఇక బ్రతికిన వాడుగా కాకుండా వదిలేసుకోవచ్చు రెండు ఇది ఒకటి అప్పటి నుంచి ఇక రాముడు తిరిగి రాడు అని చెప్పి పూర్తిగా రాముడికి తిలోదకాలు ఇచ్చేసేసేయచ్చు ఈ లోపుగా ఈ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా రంజింపచేసి వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవటానికి ఈ కాలం పనికొస్తుంది అని అది మంచి సలహా ఇచ్చింది ఈ 14 ఏళ్లలో అకంటకం చేసుకోవచ్చు భరతుడి ద్వారా కలిగేటువంటి ఎటువంటి సమస్య ఈ భరతుడికి రాముడి ద్వారా కలిగేటువంటి సమస్యలేమీ లేకుండా చేయొచ్చు ఎందుకని రాముడు ఇంత ప్రజాభిమానం కలిగిన వాడు జనప్రియుడు అయినటువంటి వాడిని మరి మరపింప చేయటం అంటే అంత తేలికైన విషయం కాదు ఇది మహాభారతంలో కూడా కనిపిస్తుంది మనకి జోదమాడి ఓడిపోయి వెళ్ళిపోతే పాండవులందరూ అక్కడ ఈ సుయోధనుడు ఏం చేస్తాడు అంటే ధర్మరాజుకి ప్రజల్లో మంచి అభిమానం ఉంది ఆయన్ని మరపింప చేయాలంటే ఏం చేయాలంటే సుయోధనుడు ధర్మరాజులాగా ధర్మబద్ధమైనటువంటి వ్యక్తిగా నటించాలి అలా నటించాడు ఇది భారవి అనే కవి మనకి కిరాతార్జునీయంలో చెప్పిస్తాడు అది నిజంగా అయితే వాడి లక్షణం అది కాదు సుయోధనుడి లక్షణం అది కాదు సుయోధనుడు తప్పులే చేస్తాడు రాజ్యంలో వాడు చేసే తప్పులు అంతా ఇంత కాదు కానీ సుయోధనుడు మారిపోయినట్టుగా అనిపించాడని వర్ణిస్తాడు రాజనీతి శాస్త్రం అది అద్భుతంగా వర్ణిస్తాడు కిరాతార్జునుడు చెప్పాను ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉండే అద్భుతమైనటువంటి అనేక శాస్త్ర విషయాలని చక్కటి కావ్య రూపాలలో మనకి సంస్కృత కావ్యాలు అందించినాయి వాటిలో కిరాతార్జున గొప్ప కావ్యం పంచ సంస్కృత మహాకావ్యాలలో అది కాళిదాస్ కావ్యాల తర్వాత కిరాతార్జునీయం ఒకటి అది జరిగితే రాజనీతి శాస్త్రం కూడా తెలుస్తుంది అసలు ఇప్పుడుండేటువంటి పరిపాలకులందరికీ ఇవన్నీ కూర్చోబెట్టి చెబితే చాలా బాగుంటుందేమో అసలు చాలా బాగుపడుతుందేమో రాజధర్మాలు బాగా తెలుస్తాయేమో అనిపిస్తుంది ఇక్కడ అప్పుడు బాగుపడుతుంది అది రాజధర్మం ఇక్కడ కూడా అలాగే భరతుడు చక్కగా ప్రజలందరిలోకి వెళ్ళి జనప్రియుడు కావటానికి 14 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇదిగో ఇలా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చింది అప్పటికే కైకేయి బుద్ధిపూర్వకంగా ఈ వరాలు అడగడానికి సిద్ధపడింది అప్పుడు దశరథ మహారాజు రావటం జరిగింది ఈ వరాలు అడిగింది ఆయన అనేక రకాలుగా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాడు మొదట బతిమలాడాడు కాళ్ళు పట్టుకుంటానన్నాడు నీకు ఈ రాజ్యమంతా ఇస్తాను ఏది కోరుకుంటే అంత ధనరాశులు ఇస్తానన్నాడు దానం భేదం నువ్వు ఇలా చేసావంటే నేను చస్తానన్నాడు దండోపాయం నిన్ను చంపుదానన్నాడు ఎన్ని రకాలు ఉపయోగించాడు ఏమి చెప్పినా ఆవిడ తగ్గలేదు కైకేయి నువ్వే కనుక సత్యసంధుడివైతే నువ్వు సత్యసంధుడివైతే నువ్వే కనుక ధర్మాన్ని అనుష్ఠించే రాజు అయినట్టయితే నువ్వు ఇచ్చిన ఆనాడు నువ్వు నాకు ప్రసాదించిన వరాలను ఇప్పుడు నాకు ఇవ్వాల్సింది నువ్వు సత్యసంధుడివి కాదా చెప్పు నేను వెనక్కి తగ్గుతాను ఇదే విషయం ప్రజల ముందు పెట్టు ఏమంటాడు ఏం మాట్లాడు ఇట్లా అడిగేటప్పుడు ఆవిడ ఒక విషయాన్ని మాత్రం అడగల అదేమిటి అంటే తన వివాహ సందర్భంగా తన తండ్రి దగ్గర ఈయన నీకు జన్మించేటువంటి అంటే నీ కుమార్తెకు జన్మించేటువంటి పిల్లవాడిని నేను రాజును చేస్తాను కుమారుని రాజును చేస్తానని అక్కడ నర్మ వాగ్దానం చేశాడు అక్కడ నిజంగా విచిత్రం ఏమిటంటే కైకేయి కూడా ఆ విషయం తెలియకపోవచ్చు లేకపోతే చెప్పేదిగా ఇక్కడ ఎక్కడ అనలా నువ్వు ఆనాడు మా తండ్రి దగ్గర పలికావు ఇవ్వమల్లా శంబరాసురుడి యుద్ధంలో జరిగిన తనకి ఇచ్చిన వరాల ప్రస్తావన తెచ్చి రెండు వరాలు అడిగింది తప్ప తన తండ్రి దగ్గర తన వివాహం అప్పుడు దశరథుడు చేసిన నర్మ వాగ్దానం అంటారు వీటిని అంటే సహస్య వాగ్దానాలు ఇవి ఎక్కడ కూడా పేపర్ మీద రాయటాలు కానీ 10 మందికి చెప్పడం వెల్లడించడం నర్మ వాగ్దానాలు ఇవి ఇవి చాలా విచిత్రమైనవి ఈ నర్మ వాగ్దానం ఎవ్వరికీ తెలియకుండా దశరథుడు కూడా జాగ్రత్త పడ్డాడు అందుకని కైకేయి కూడా వాటి ప్రస్తావన చేయలే కైకి కూడా తెలియదు అక్కడ కేకయ్య రాజు కూడా ఎవరికీ చెప్పకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఇది ఏదో ఒకళ్ళిద్దరికి తెలిసి ఉండవచ్చు వశిష్ఠాదులకు మాత్రం అందుకని ఇక్కడ ఆవిడ ప్రస్తావన చెయ్యాల దశరథుడు ఏమి చెప్పలేక మూర్ఛితుడయ్యాడు పడి ఉన్నాడు ఎట్లా తెల్లవారుతుంది మంగళ స్నానాలు ఆచరించాలి మంగళ ద్రవ్యాలతో
వశిష్ఠాది ఋషులందరూ వస్తారు, తన్ని లేపుతారు, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి. ఏం చేయాలో తోచట్లేదు, ఆ రాత్రి అంతా నిద్రలేదు, చాలా కృషించిపోయి ఉన్నాడు. కైకేయి పిలిపించి రాముణ్ణి దశరథుడి ఆజ్ఞ ఇది అని చెప్పి వదిలేస్తుంది. నీ తండ్రి కనుక సత్యసంధుడు కావాలి అంటే నువ్వు ఇవి ఆచరించాలి. ఒకటి, నువ్వు వనవాసానికి వెళ్ళాలి. నీకు పట్టాభిషేక ముహూర్తం ఏది పెట్టారో అదిగో ఆ సమయంలో భరతుడికి పట్టాభిషేకం జరగాలి, అవే సామగ్రితో అదే సంభారాలతో. ఇక్కడ ఒకటి పెట్టింది ఆవిడ. ఏమిటి నియమం అంటే, నువ్వే కనుక తండ్రిని సత్యసంధుణ్ణి చేయదలుచుకుంటే, నువ్వును నేను చెప్పిన మాటల్ని నిర్వర్తించదలుచుకుంటే, నీ తండ్రి అంగీకరించినటువంటి వాటిని నేను నీకు చెబుతాను అన్నది అలాగే అన్నాడు. ఇవన్నీ నేను రెండవ ప్రసంగంలో భరతుడి యొక్క పాదుకా పట్టాభిషేకం దాకా అయోధ్య వైభవం గురించి చెప్పేటప్పుడు చెప్పేశాను. దాదాపుగా అంతా అయిపోయింది అప్పుడు. అయోధ్య వైభవం, అయోధ్య గెలిచింది, గెలుస్తుంది కూడా ముందుకు. ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత కూడా అయోధ్య గెలిచింది అని చెబుతూ నేను అది ఆ విషయాలన్నీ దాదాపుగా మీకు వివరించి చెప్పేశాను. అవి ఈ రోజున ఇవి కూడా మళ్ళీ అలా స్థాళీపులాకంగా నేను మీ ముందుంచుతున్నానే తప్ప ఈ ప్రసంగాలన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, పితృభక్తి ఎంత గొప్పది రామచంద్రుడికి అని చెప్పటం కోసం తల్లి అయిన కౌసల్య దగ్గరకు వెళ్ళి కౌసల్యతో మాట్లాడినప్పుడు రామచంద్రమూర్తి మాటలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే పితృభక్తి తెలుస్తుంది. అసలు కుటుంబ వ్యవస్థలో తండ్రి అన్నవాడెవరు, తల్లి ఎటువంటిది, తల్లి ప్రాధాన్యం ఎంత, తండ్రి ప్రాధాన్యం ఎంత, అన్నీ చాలా గొప్పగా మాట్లాడతాడు. మామూలుగా కాదు, రామచంద్రమూర్తి ధర్మనిష్టకు 2 చోట్ల పరీక్షలు జరిగినాయి. ఒకటి, ఇది తెలిసిన తరువాత తన తల్లితో మాట్లాడేటప్పుడు ఒక పరీక్ష. అక్కడ ఆవిడ చాలా రామచంద్రుడి చేత ఒప్పించడానికి ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెబుతుంది, పురాణాల నుంచి ఉపపత్తులు చెబుతుంది, అన్నింటినీ కొట్టిపారేస్తాడు. తండ్రే అంటాడు, మిలిటరీ యాక్షన్ అన్నమాట. పితృస్వామ్యం మాతృస్వామ్యం అని చెప్పి నేటి ఆధునికులు ఏవో రకరకాలైనటువంటి సిద్ధాంతాలు చెబుతున్నారు, అవేవి కావు పొమ్మంటాడు. అద్భుతంగా చెబుతాడు. ఇంటి పెద్ద ఎవడుంటాడో వాడే గొప్పవాడు. అటువంటి విషయాలన్నింటినీ కూడా రేపటి వాటిల్లో సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం. రాజధర్మాలలో అది కూడా ఒకటి. రాజధర్మాలు అయోధ్యాకాండలో భరతుడికి కచ్చిత్ సర్గలో చెప్పినవి కూడా గొప్పవి, అవి కూడా కొంత నేర్చుకోవలసినవి. ఇవన్నీ కలగలిస్తే కానీ రాముడి రాజధర్మ స్వరూపం యొక్క సమగ్రత ఏర్పడదు. అవన్నీ కూడా యుగం మారినా కాలాలు మారినా కూడా ఎవడైనా సరే ప్రజలను పరిపాలించేటప్పుడు ఈ ధర్మాలను ఆచరిస్తే రాముడి యొక్క రామరాజ్యం వస్తుంది, ఉత్తమమైనటువంటి పరిపాలన నెలకొంటుంది, సుఖశాంతులతో సమాజం వర్ధిల్లుతుంది అనటానికి ఎటువంటి సందేహము లేదు. అందుకే రాముడు నిజంగా జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. సుందరకాండలో జయఘోష అంటాం దీన్ని, జయఘోష. హనుమంతుడు ఈ జయఘోష చేసి లేస్తాడనమాట, ఇక ఉద్యమిస్తాడు రాక్షసును సంహరించడానికి. అక్కడ రాజా జయ సుగ్రీవ సుగ్రీవుడు జయిస్తాడంటే జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. ఎందుకు రాముడు జయిస్తాడు అంటే, రామో జయతి లోకాన్, రాముడు సత్యేన జయతి, రాముడు సత్యము చేతనే లోకాలను జయిస్తాడు అని సాక్షాత్గా దశరథ మహారాజు అంటాడు. కాబట్టి రాముడు జయించే సత్యం వల్ల, ధర్మం వల్ల. అందువల్ల ఇక్కడ ధర్మనిష్ట గొప్పది రాముడిది. ఆయన ధర్మనిష్ట వల్ల కలిగిన రాజలక్షణాలు గొప్పవి, అవి నిత్యము కూడా అనుసరణీయములు అని చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.